ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ, మరి తలవని తలంపుగా మరి దైవదాసులు తమ్ముడు జాన్ బాబు గారు, నాన్నగారు, మిగిలిన సహోదరులు కలిసి పడుతున్న ఈ ప్రయాసలో నేను కూడా ఇలా పాలు పంపులు పొందే అవకాశాన్ని ప్రభు అనుగ్రహించినందుకు నేను ప్రభుని మనసారా కొనియాడుతూ, మరి ఇదివరకు నాకు పరిచయస్తులైన కొంతమంది సహోదరులు కూడా ఈ స్థలంలో కనబడడం చాలా సంతోషం. వారిని బట్టి కూడా నేను ప్రభుని మనసారా కొనియాడుతూ ఉన్నా. మంచిది, మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని వాక్యం విని తర్వాత ప్రభు యొక్క బలను మనం సమీపిస్తాం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు మార్చి మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవండి. జీవ వాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటేమో, కన్నులారా ఏది చూచితేమో, ఏది నిదానించి కనుగొంటేమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. ప్రార్థన చేద్దాం. దయాళుడైన తండ్రి, ప్రేమపూర్ణుడైన దేవా, నీ దాసుని ఈ స్థలములో నిలిపి తన ద్వారా ఈ పరిచర్యను మీరు ఆరంభించి మీరు కొనసాగిస్తున్న నీ ప్రేమ కొరకు వందనాలు. ఈ పరిచర్య కొనసాగింపులో నీ వాడుకుంటూ ఉన్న తమ్ముడు జాన్ బాబు గారిని బట్టి, వారితో కలిసి ఉన్న సహచరులను బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయం మీ సన్నిధిలో ఆరాధించడానికి మేము చేరి వచ్చాం. ప్రభువా, మీరు మమ్మల్ని రక్షించిన తీరు, మీరు మమ్మల్ని స్థిరపరిచిన తీరు, ఇవన్నీ మేము ఆలోచించి నీ కుమారుడైన యేసుక్రీస్తునందు మిమ్మల్ని ఆరాధిస్తూ మరికొద్ది నిమిషములు నీ మాటలు విని నీ బలను మేము సమీపించేందుకు సంసిద్ధమవుతున్నాము. ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మేము నేర్చుకునవలసిన ఆత్మ సంబంధమైన పాఠాలను మీరు మాకు నేర్పించమని, ఒక సవరించుకునే యోగ్యమైన మంచి మనసుతో నీ బలను సమీపించే కృపాతరుణం మాకు దయచేస్తారు అని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, అపొస్తలుడైన యోహాను ద్వారా క్రైస్తవ సంఘమునకు అందించబడిన పరిచర్య చాలా విశిష్టమైన పరిచర్య. ఆయన ఉన్న దినాలలో దేవుని యొక్క వాక్యాన్ని నోటి మాటలతో చెప్పి పరిచర్య చేశాడు. అలాగనే తానున్న ఆ రోజుల్లో సంఘాలలోనికి చొరబడుతూ ఉన్న దుర్బోధలను అటకాయించి అడ్డుపడి సంఘము దాని యొక్క పవిత్రతను కాపాడడానికి ఎంతో పాటుపడిన సేవకునిగా మనము యోహాను భక్తుని మనం చూస్తాం. ఆయన ద్వారా వ్రాయబడిన సాహిత్య పరిచర్య 3 భాగాలుగా మనం విభజించి ఆలోచిస్తాం. అందులో మొదటిది సువార్త,
రెండవది పత్రికలు మూడవది ప్రకటన గ్రంథం. సువార్తలలో వాటిని మనం చదివి ఒక పాపి ఎలాగ నీతిమంతుడు కావచ్చునో దాన్ని తెలుసుకోవచ్చు. పత్రికలు చదువుతూ ఉన్నప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన వారు పరిశుద్ధ జీవితంలోకి రావడం ఎట్లనో నేర్చుకోవచ్చు. అలాగ పరిశుద్ధపరచబడిన వారు దేవుని ద్వారా దేవుని చే ఎలాగ మహిమపరచబడవచ్చో ప్రకటన గ్రంథంలోంచి నేర్చుకోవచ్చు. క్రైస్తవ విశ్వాసములో కీలకమైన సిద్ధాంతాలు నీతిమంతునుగా తీర్చబడుట, పరిశుద్ధపరచబడుట, మహిమపరచబడుట, ఈ మూడు ప్రాముఖ్యమైన సిద్ధాంతాలను తాను వ్రాసినటువంటి ఈ మూడు సాహిత్య భాగాలలో యోహాను పొందుపరిచి ఉంచడం మనం చూస్తాం. సువార్తను చదివిన వారు యేసు దేవుని కుమారుడని విశ్వసించి వారు నిత్య జీవాన్ని పొందేవాళ్ళు అవుతారు. పత్రికలు చదివిన వారు యేసునందు విశ్వాసముంచిన కారణం చేత మేము నిత్య జీవం గలవారము అన్న నిశ్చయతతో బ్రతకగలుగుతారు. నిత్య జీవం పొందడానికి సువార్త, నిత్య జీవం కలిగిన వారమన్న భరోసా బ్రతకడానికి పత్రికలు, అలాగనే ప్రకటన గ్రంథం చదివితే ఆ నిత్య జీవంలోని కడుగు పెట్టి అనుభవించడం ఎట్లనో దానిని మనం అధ్యయనం చేసుకోవచ్చు. అటువంటి చక్కని సాహిత్య పరిచయం చేసిన దేవుని సేవకుడు తాను వ్రాసినటువంటి మొదటి పత్రికకు బైబిల్ పండితులు ఏమన్నారు అంటే ఇది నూతన నిబంధన విలాపవాక్యం అని అన్నారు. యిర్మీయా ద్వారా విలాపవాక్యాలు వ్రాయబడ్డాయి. ఆనాటి యూదులు దేవుడు ఆశించిన స్థాయిలో లేని కారణం చేత ఆనాటి యూదులను చూచి అతను విలపించి అతను పలికినటువంటి పలుకులు విలాపవాక్యాలు అని అన్నారు. అవి పాత నిబంధన విలాపవాక్యాలు. నూతన నిబంధన క్రైస్తవ సంఘం దానిని ఈ దైవ సేవకుడు చూస్తూ ఉన్నప్పుడు అది కొంచెం ప్రాయమున్న క్రైస్తవ సంఘమే. అప్పటికి క్రైస్తవ సంఘం యొక్క వయసు దాదాపు 60 సంవత్సరాలు పైబడిందంతే. ఈ 60 సంవత్సరాలు పైబడిన క్రైస్తవ సంఘం అది ఉండవలసినట్టుగా లేదు. దాన్ని చూచి ఆయన విలపిస్తూ ఉన్నాడు గనక ఈ పత్రికను, మొదటి పత్రికను నూతన నిబంధన విలాపవాక్యాలు అని పిలుస్తారు. కనుక ఈరోజు అటువంటి పుస్తకం నుంచి 4 వచనాలు మనం చదివాము. ప్రియులారా, ఈ 4 వచనాల నుంచి 2 సంగతులను నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. యోహాను యొక్క వయసు 90 పైబడింది. సంఘం వయసు, యోహాను యొక్క క్రైస్తవ వయసు దాదాపు ఒకటే. 60 సంవత్సరాలు పైబడిన క్రైస్తవ సంఘం అతని వయసు అయ్యుంటే ఈ 60 సంవత్సరాల సంఘాన్ని చూచినప్పుడు ఆదిలో ఏదైతే ఉండేదో, దేనినైతే వారు అనుభవించారో అది ఇప్పుడు క్రైస్తవ సంఘములోనికి చూస్తే అది కనుమరుగైపోయింది. ఆయన కమిట్మెంట్ అంతా అదే. మీరు ఈ పత్రికను చదివినప్పుడు సంఘక్రమం ఇలా ఉండాలి, అలాగనే సువార్త పరిచర్య మీరు చెయ్యాలి, లేకపోతే ఇలాంటి విషయాల కంటే ఆయన ఒక 2 విషయాలలో చాలా కమిట్మెంట్తో ఈ పత్రికను రాశాడా అని అనిపిస్తుంది. ఏమిటి ఆయన కమిట్మెంట్ అంటే, 60 సంవత్సరాల ఈ పిల్ల సంఘాన్ని చూసినప్పుడు ఆదిలో సంఘం ఎలా ఉండిందో అది అనుభవించిన అనుభూతులు ఆయన దగ్గర ఉన్నాయి. దానితో ఇప్పుడు సంఘము దాని పరిస్థితులు చూసినప్పుడు చాలా దుఃఖం అనిపిస్తుంది. ఎందుకు అని అంటే, ఆదిలో ఏ జీవమైతే మాకు ప్రత్యక్షమైందో, ఏ జీవాన్నైతే మేము చూచామో, ఏ జీవము నుంచైతే మాటలు విన్నామో, ఏ జీవాన్నైతే మేము నిర్ధారించి కనుగొన్నామో, ఏ జీవాన్నైతే మా చేతులు తాకి చూచాయో, ఇప్పుడు ఆ జీవం సంఘములో కనబడడం లేదు. మేము సంఘములో ఆదిలో మేము ఉన్నప్పుడు మేము ఎలాంటి సావాసమైతే అనుభవించే వాళ్ళమో ఆ సావాసము కూడా ఇప్పుడు సంఘములో కనబడడం లేదు. కనుక అతని కమిట్మెంట్ అంతా ఏమిటి అంటే, ఆదిలో మేము అనుభవించిన జీవం మరోసారి సంఘములో కనబడాలి. ఆదిలో మేము అనుభవించిన సావాసం నేడు సంఘం ఇప్పుడు అనుభవించాలి అని
ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాలను మనసులో ఉంచుకొని దైవజనుడు ఈ పత్రికను రాశాడు. సరే, ఆయన విలాపం అలా ఉంది, జీవం కనబడడం లేదు, సావాసం కనబడడం లేదని ఈ రోజున మన సంఘాలను ప్రియులారా చూచినప్పుడు పరిశుద్ధాత్ముడు అనగనే సంఘం ఆరంభంలో పనిచేసిన దైవజనుడు మన సంఘాల పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు ప్రియ మిత్రులారా జీవము సావాసం ఉంది అని అనిపిస్తుందా అని చాలా ప్రశ్నార్థకంగానే అనిపిస్తుంది. నేను ట్రైన్ దిగాక తమ్ముడు జాన్ బాబు గారు వచ్చారు రిసీవ్ చేసుకుని, తమ్ముడు థామ్సన్ గారు కూడా వచ్చారు. మేము ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు కిందటి ఆదివారం మా విశాఖపట్నంలో జరిగిన ఒక సంగతి తంతు వారితో చెప్పాను, మాట్లాడుకోవలసి వచ్చింది దాని గురించి. ఆరాధనలో పాట అవుతుంది, ఒక 20 మంది సేవకులు వేసుకున్న పెద్ద ఆయన వచ్చి ఆ వేదిక మీద ఉన్న దైవ సేవడు దిగమంటున్నాడు, ఆయనేమో దిగనంటున్నాడు, ఈలోకేమో మైకులు లాగేసుకుంటున్నారు. సరే మగాళ్ళేదో తేల్చుకుంటారు కదా, ఈ అమ్మలక్కలు ఊరికే కుదురుగా కూర్చోరాదా, వీళ్ళు కూడా నిలబడి ప్రియులారా ఇక బ్యాగులు ఇసురుకోవటం, ఏమండి ఒకరి మీద ఒకరు పడిపోవడం, ఒకరికొకరు లాగేసుకోవడం. ఇది అయిన తర్వాత స్నేహితులారా చివరికి ఆ స్థానిక సంఘం కమిషనర్ ఆఫ్ పోలీసుని పిలిస్తే ఆయన తన బలగమతో వచ్చి ఆరాధన జరిగే సమయంలో విజల్ విసురుతున్నారు పోలీసులు, విజల్స్ వేసి మనుషులను ఆపుతున్నారు, కంట్రోల్ చేస్తున్నారు అన్నమాట. ఏదో రోడ్డు మీద పోలీస్ విజల్ వేసినట్టుగా ఈ మంత్రాలు విజల్ వేస్తుంటే సిపి కోపం వచ్చిందేమో, ఆగండి అని వాళ్ళు ఆపి విజల్ అయ్యొద్దని, ఈ అరుచుకుంటున్న క్రైస్తవులను చూసి మీరేంటి ఇట్లున్నారని చెప్పి అంటూ ఆయన అంటాడు, ఇది దేవుని మందిరము, ఇక్కడ మర్యాదగా ఉండాలని స్పృహ పోలీసును నేను కలిగి ఉన్నాను, కానీ మీరు ఆ స్పృహ లేకుండా మాట్లాడుతుంటే నాకు లోపలికి వచ్చాక భలే ఆశ్చర్యం అనిపించింది అని అతను ఆశ్చర్యపోతున్నాడు ఆ కమిషనర్ ఆఫ్ పోలీస్. నేను మాట మీకు ఎందుకు చెప్పానో తెలుసా, సంఘం ఎలా ఉండాలి అని దేవుడు ఈ భూమి మీద తన సంఘాన్ని ఉంచాడో నేటి క్రైస్తవ సంఘాలు ఆ స్థితిని కోల్పోయినాయి. జీవం మిస్ అయ్యింది, సావాసము మిస్ అయ్యింది. నేనంటాను అవి మన దగ్గర ఎప్పుడూ కాపాడుకునేలాగా, ఆ రెండింటిని మనం బాగా అనుభవించేలాగా మన జీవితాలను మనం చక్క చేసుకుని మనం ఆయన బల్లను ప్రతి వారము సమీపిస్తూ అది మనకు ఒక న్యాయస్థానం, అక్కడ మనల్ని మనం విమర్శించుకుంటూ దాంట్లో చేతులు వేయటం మంచిది అని నాకు అనిపిస్తూ ఉంది. సరే ప్రియులారా నేను వివరణిస్తాను, వినండి. ఆదిలో మా కొరకు ప్రత్యక్షమైన ఆ జీవం మేము చూచాము, మేము విన్నాము, మేము నిదానించి కనుగొన్నాము, దాన్ని మేము తాకి చూచాము. ఆ జీవం ఇప్పుడు సంఘములో కనబడుతుందా అని వెతికితే ఆ జీవం ఇప్పుడు కనుమరుగైపోయింది అని దైవజనుడు బాధపడుతూ ఉండగా ఈ రోజున మన సంఘాలు లేదంటే ఈ స్థానిక సంఘం ఆ జీవాన్ని కలిగి ఉండేదానికి మనము తపన పడాలి, ఆరాటపడాలి. దేవుని జీవం కనబడని రోజులు ఎప్పుడు మన జీవితాల్లో తెచ్చుకోకుండా మనం ప్రయాసపడాలి అని నేను మీకు మనవి చేస్తూ ఇప్పుడు అంటున్నాను ఒక మాట. దేవుని జీవం ఉంటే ఎలా ఉంటుంది ప్రియులారా? మనుషులు బాగా ఎగిరి గంతులాడతారా, లేకపోతే ఏదో అర్థం కాని మాటలు గబగబా గబగబా పలుకుతారా, లే దేవుని జీవం ఉంటే ఎలా ఉంటుంది అసలు ప్రియులారా? ఇది అర్థమయ్యే దానికే చెప్తాను, రండి ఇప్పుడు దేవుని వాక్యాన్ని చూద్దాం. జీవం ఉంటే ఎలా ఉంటుందో తెలియాలనంటే యోహాను సువార్త మొదటి అధ్యాయం చదువుతున్నాను చూడండి మిత్రులారా, 4వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు చెప్పండి వెలుగై ఉండెను. ఆదియందు మాకు ప్రత్యక్షమైన జీవం మరెవరో కాదు, అది మన ప్రభువైన యేసు క్రీస్తే. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. సరే మనుషులు ఆ వెలుగులో ఏదో చూచారట, కొంచెం కిందికి రండి 18వ వచనం చూడండి. యోహాను సువార్త 1:18, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. యేసులో ఉన్న జీవం అది మనుషులకు వెలిగిస్తే మనుషులందరూ ఆ వెలుగులో యేసులో నుంచి తండ్రిని చూడగలుగుతున్నారట, అది జీవము యొక్క పని. ఇప్పుడు అదే మాట మన వరకు తీసుకుని వద్దాం. యేసులో ఏ జీవమైతే ఉందో దేవుడు అదే జీవాన్ని మనకు అనుగ్రహించాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం నేను చదువుతాను చూడండి, 12వ వచనం ఏమి రాసిందో.
మొదటి యోహాను పత్రిక 5:12 చూడండి. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు చెప్పనమా జీవము లేనివాడే. యేసు దేవుని కుమారుడని మనం నమ్మాం, విశ్వసించాం. ఆ కారణం చేత దేవుని జీవం మన లోపలికి వచ్చింది. గనుక ప్రియులారా, ఇప్పుడు యేసులో ఉన్న జీవం మనుషులకు వెలిగిస్తే, మనుషులు ఆ వెలుగులో యేసులోంచి దేవుని చూడగలిగితే, సంఘమైన మనం యేసునందు విశ్వాసం ఉంచామో గనక, జీవం మనకు అనుగ్రహించబడింది గనక, ఇప్పుడు ఆ జీవం లోకానికి వెలిగిస్తే లోకం సంఘంలోంచి, నాలోంచి, మీలోంచి ఎవరిని చూడాలి? ఇప్పుడు యేసుని చూడాలి. అంతే, యేసులో ఉన్న జీవం మనుషులకు వెలిగిస్తే, మనుషుల వెలుగులో దేవుని చూడగలిగితే. అమ్మా వింటున్నారా? ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఆ జీవం వినండి ప్రియులారా, అది మనుషులకు వెలిగిస్తే, మనుషులు ఇప్పుడు మనలో నుంచి మన దేవుణ్ణి, మన ప్రభువుని చూడవలసిన ఆవశ్యకత అవసరం లేదంటారా? ఈరోజున క్రైస్తవులు వినండి, మీ తెలిసిన మాటలైనా నేను చెప్పడానికి బాగా పురుగొల్పబడి చెబుతున్నాను. ఈరోజున నేను కొన్ని పరిస్థితులు మేము మాట్లాడుకుంటున్నాము, చూస్తున్నాము, అసలు జీవమున్న వారేనా వీళ్ళు అనిపించేలాగా మనుషులు కనబడడం చాలా దురదృష్టకరం, శోచనీయం. కనుక ఇప్పుడు మనలో ఉన్న జీవం లోకమునకు వెలిగిస్తే, లోకం ఆ వెలుగులో ఎవరిని చూడాలంటే ఇప్పుడు యేసును చూడాలి. కాబట్టి ఎట్లా చూపిస్తాము యేసును మనలో నుంచి? ప్రభునందు ప్రియులారా, మరి జీవం మన దగ్గర లేదా, మన జీవం పొందలేదా అంటే, జీవం పొందిన మాట నిజమే, మరి యేసును చూపించాలిగా. మరి ఎట్లా చూపిస్తాం మనం? నేను యేసును సంఘమైన మనల్ని పోల్చి కొన్ని సంగతులు మీతో చెప్తాను. యేసులో ఉన్న జీవం యేసును ఎలా చేసిందో, మనలో ఉన్న జీవం మనల్ని అలాగే చెయ్యాలి. అంతే, ఇక వేరొక మాట లేదు. యేసులో ఉన్న జీవం యేసును ఎలా చేసిందో, మనలో ఉన్న జీవం మనల్ని అలాగే చెయ్యాలి. మన జీవము గల క్రైస్తవులంగా ప్రియులారా, ఆ జీవాహారంలో చేతులు వేసేందుకు మనం ప్రయత్నం చేద్దాం. రండి, నేను మీకు వివరిస్తాను యేసులో ఉన్న జీవం యేసుని ఎట్లా చేసింది. చదువుతున్నాను ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ తలంపు. కొన్ని తలంపులు ఇస్తాను వరుసగా జీవాన్ని గూర్చి, వరుసగా నోట్ చేయండి, ఆలోచించండి దాని గూర్చి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:7 ఇలా రాసి ఉంది, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే ఎట్లా చేసుకొనెను, రిక్తునుగా చేసుకొనెను. యేసులో ఉన్న జీవం యేసు రిక్తునుగా చేసుకునేలా చేసింది. రిక్తుడు మనం తెలుగులో చదువుతాం, ఇంగ్లీష్లో ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని చదువుతాం, గ్రీకు భాషలో కెనోసిస్ అనే పదం చదువుతాం. ఏమిటి ఈ పదానికి అర్థం అని అంటే, ఇలా చెప్తాను వినండి, రిక్తత, ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, కెనోసిస్, ఈ మాటకు అర్థం ఏంటనంటే వినండి ప్రియమైన మిత్రులారా, స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగా, ఎవరి బలవంతం లేకుండా, ఎవరి ఒత్తిడి లేకుండా ఒక మనిషి మరో వ్యక్తికి పరిచారకుడుగా మారిపోతే వాడు రిక్తుడే. మళ్ళీ చెప్తాను, స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగా, ఎవరి బలవంతం లేకుండా, ఎవరి ప్రమేయము లేకుండా ఒక మనుషుడు మరో మనిషికి పరిచారకుడుగా మారితే రిక్తుడైనట్టే. ఇప్పుడు యేసు ప్రభువులో ఆ రిక్తత భలే స్పష్టంగా మనం చూస్తాం. ఎవరు బలవంతం చేశారని, ఎవరు ఒత్తిడిచ్చారని శిష్యుల పాదాల వరకు వంగి వాళ్ళ పాదములను నీళ్లతో కడిగి తువాలతో తుడుస్తున్నాడు ఈయన. అమ్మా వింటున్నారా? ఎవరు బలవంతం చేశారని ఆ శిష్యులంతా కూర్చుని మళ్ళీ ఎవడు గొప్ప, ఎవడు గొప్ప అని వాళ్ళు అనుకుంటే, వాళ్ళ దగ్గర నిలబడి గొప్పవాడెవడు, భోజన పంక్తిని కూర్చుండేవాడా లేక పరిచర్య చెయ్యువాడా? భోజన పంక్తిని కూర్చునేవాడే కదా గొప్పవాడు. అయితే నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను అన్నాడు. ఎవరు ఒత్తిడిచ్చారని ఆయన కాలు కడిగాడు, ఎవరు బలవంతం చేశారని వడ్డం చేస్తున్నాడు అని అంటే, ఎవరు బలవంతం చేయనక్కర్లేదు, ఆయనలో ఉన్న జీవం ఆయన రిక్తుని వలె తయారు చేయగా ఆయన పరిచారకుడుగా పరిచర్య చేస్తున్నాడు. ఈరోజున సంఘములో అదే జీవం కనబడితే, పిటి చాందపిల్ల అనే భక్తుడు అంటాడు, క్రైస్తవుడు అంటే దేవునికి మాత్రమే పరిచారకుడు కాదు, సాటి క్రైస్తవుని కూడా పరిచర్య చేసే పరిచారకుడే క్రైస్తవుడు అన్నాడు. ఏ క్రిస్టియన్ నాట్ ఓన్లీ ఏ సర్వెంట్ టు ద లార్డ్ బట్ ఈజ్ ఆల్సో సర్వెంట్ టు కో బిలీవర్.
క్రైస్తవుడంటే ప్రభుకు మాత్రమే పరిచారకుడు కాదు, తోటి విశ్వాసి కూడా పరిచర్య చేసే పరిచారకుడు ఉన్నవాడే క్రైస్తవుడు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనకు పరిచర్య చేసే మనసుంటుందా, యాజమాన్యం చేసే మనసుంటుందా? పరిచర్య చేసే మనసుంటుందా, యాజమాన్యం చేసే మనసుంటుందా? ఏ చెయ్యి అంట మనకి ఇష్టం కానీ ఏదైనా పని కనబడితే నేనే చేద్దామనే మనసు ఉంటుందా? ఇలాంటి అసెంబ్లీస్లో పెరిగే వాళ్ళకి కొంచెం పరిచర్యలు సేవకులు నేర్పిస్తారు కనుక వస్తే రావచ్చు, కానీ కొన్ని సంఘాలు చూస్తాను వీళ్ళు జులుము చలాయించే మహారాజులే, కానీ పని కనబడినా కానీ పురమాయించుకునేటువంటి పరిచర్య మనసు ఉండదు. ఈ మాయదారు జబ్బు మన దగ్గరదే కాదు, యేసుప్రభు శిష్యుల దగ్గరే ఉంది. వింటున్నారా లేదా? యేసుప్రభు ఒక సీరియస్ టాపిక్ మాట్లాడుతున్నాడు. నేను యెరూషలేం వెళ్తాను, వాళ్ళని చంపేస్తారు, మూడో దినం తిరిగి లేస్తానని చెప్తే అరే ఎప్పుడు ఇలాంటి మాటలు నేను దగ్గర నుంచి వినలేదే, ఇదేంటో కొత్తగా విషయం చెప్తున్నాడు, దీని అర్థం ఏంటని ఆలోచించవలసిన శిష్యుల్లో ఒక ఇద్దరు శిష్యులు వాళ్ళ ఇంటికి పోయినారు. ఇంటికి పోయి వాళ్ళ అమ్మగారిని వెంట పెట్టుకొచ్చారు. వాళ్ళ అమ్మగారు రాగానే యేసుప్రభు అడిగారు, అమ్మ ఏమి కోరుకోవాలని వచ్చినావు, ఏమి కావాలని వచ్చావు అని అడిగాడు. ఆమె అంటుంది, ప్రభువా ఏమీ లేదు, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నా కొడుకులో ఒక కొడుకుని నీ కుడి ప్రక్కన మరి ఒక కొడుకుని నీ ఎడం ప్రక్కన ఉండనియు, నాకంతే చాలు. అంటే ఏమి దీని అర్థం? పొలిటికల్ భాషలో చెప్పాలంటే నువ్వు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నా కొడుకులో ఒక కొడుకు హోమ్ మినిస్టర్ని చెయ్యి, మరో కొడుకునేమో ఫైనాన్స్ మినిస్టర్ని చెయ్యి, అదే కదా అడగడం. చర్చ్ అడ్మినిస్ట్రేషన్ భాషలో చెప్తాను. చర్చ్ అడ్మినిస్ట్రేషన్ భాష ఏంటనంటే, అయ్యా నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నా కొడుకుల్లో ఒక కొడుకుని సెక్రటరీని చెయ్యు, మరొక కొడుకునేమో ట్రెజరర్ని చెయ్యి. ప్రెసిడెంట్ ఎనుముద్రగాడే కదా, అది వద్దులే మాకు, అది నువ్వు తీసుకో. ప్రెసిడెంట్ హోదా నువ్వు తీసుకొని సెక్రటరీని తర్వాత ట్రెజరర్ని మా కొడుకులను చెయ్యి. అప్పుడు యేసుప్రభు ఏమన్నారో తెలుసా అండి? ఆమెతో మాట్లాడడం కాదు, శిష్యులతో అంటే మీలో ఇలా ఉండకూడదు, ఇలా ఉన్నారంటే మీరు చదువుతున్న వచ్చిన మత్తయి సువార్త 20:26 మీలో అలాగ ఉండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుషు కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను అని. అమ్మ అర్థమవుతుందా? యేసులో ఉన్న జీవం అలాగ అతని పరిచారకునిగా ఉంచింది. అమ్మ అర్థమవుతుందా? ఎవరు బలవంతమో, ఎవరు ప్రమేయమో, ఎవరు ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా మరో మనిషికి పరిచర్య చేసే పరిచారకుడు యేసు. ఇప్పుడు అదే జీవం మన లోపల ఉంటే, వినండి ప్రియమైన స్నేహితులారా, నేను ఎవరికైనా పరిచర్య చేయాలి, నేను ఎవరికైనా సహాయపడాలని మనసు మనకు ఉండాలిగా. మనకెవరో సహాయం చేయాలి, మనకెవరో పరిచర్య చేయాలని కోరుకుంటాం, కానీ మనం మరి ఒకరిగా పరిచర్య చేసే మనసు మనకు ఉండదు. నేను ఒక మిషనరీని గురించి చదివాను, ఆయన ఉత్తరం కూడా చదివాను నేను. ఆయన ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి వచ్చి చాలా కాలం మిషనరీగా పనిచేశాడు. అతను 30 ఏట లోపే వచ్చాడు ఇక్కడికి ఇండియాకు. 60 సంవత్సరాలు పైబడే వరకు ఇండియాలో సేవ చేశాడు. చివరికి అతను భారతదేశ ప్రభుత్వం మిషనరీస్ని వెళ్ళిపోమన్నప్పుడు వాళ్ళ అమ్మగారికి ఉత్తరం రాశాట. ఈ రోజుల్లో అప్పుడు ఫోన్స్ లేవు కనుక ఉత్తరం రాసి, అమ్మ మిషనరీస్ అందరినీ వెళ్ళిపోమంటుంది ఇండియన్ గవర్నమెంట్, నేను వచ్చేస్తున్నాను, నా పరిచర్య అయిపోయింది ఇక్కడ, నేను ఫలానా పోర్ట్లో దిగుతాను, అక్కడ నుంచేమో నేను ట్రైన్లో వస్తాను, నాకు కొంచెం లగేజ్ ముందు కనుక నువ్వు ఒక టాంగా వాడినిచ్చి నువ్వు నాకు పంపిస్తే లగేజీలు వేసుకుని ఇంటికి వస్తాను అని ఉత్తరం రాశాడు. వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి ఉత్తరం ఏమి రిప్లై కూడా రాకుండానే ఆయన ఇండియా నుంచి బయలుదేరి పోర్ట్లో దిగి ట్రైన్ ఎక్కి ట్రైన్కి వచ్చే రోజు వచ్చింది. వాళ్ళ అమ్మ టాంగావాడిని పిలిచింది. టాంగావాడి అంటే గుర్రబండి వాడిని. గుర్రబండి వాడిని పిలిచిందట, ఈరోజు ట్రైన్కి మా అబ్బాయి వస్తున్నాడు, నువ్వు తీసుకురావాలంది. తప్పకుండా అమ్మగారు తీసుకొస్తాను, ఎట్లుంటాడు మీ అబ్బాయి అని అడిగాట. ఈవిడేమో 20 సంవత్సరాలు పిల్లగాడు ఫోటో చూపిస్తుంది. ఏమమ్మా ఎట్లనే ఉంటాడా మీ అబ్బాయి, ఇది ఎప్పుడో పాత ఫోటోలా ఉందే
అవును కదా, నాకు 80 వచ్చాయి, నా కొడుకు 60 వచ్చేసుంటాయి, ఇప్పుడు అలా ఉండడు కదా నా కొడుకు, మరి ఎట్లా పోల్చుకుంటావు నా కొడుకుని అంటే మీరు రారాదు అంటే నేను రాలేను ముసల్దాన్ని కదా, నువ్వే పోయి తీసుకురా. మరి ఎట్లా తీసుకురానమ్మా, మీ అబ్బాయిని ఎట్లా పోల్చుకున్నావు, ట్రైన్ దగ్గర చాలామంది దిగుతారంటే ఆమె ఏమందో తెలుసా టాంగా వాడితో, నీకు ఒక మనిషి కనబడతాడు, ఆ మనిషి మరో మనిషికి పరిచర్య చేస్తూ కనబడతాడు, వాడే నా కొడుకు, ఇంటికి తెచ్చేయి అందట. ఒక వ్యక్తిని నువ్వు చూస్తావు, ఆ వ్యక్తి మరొకళ్ళు పరిచర్య చేస్తూ కనబడతాడు, వాడే నా కొడుకు, వాడిని తీసుకొచ్చాయి అనగానే ఇదేమి అడ్రస్ రా బాబు, ఎట్లా చెప్పింది ఈ ముసలమ్మ అనుకున్నాడు. అనుకుని సరే ఇక ఆమెతో వాదించలేక వెళ్ళాడు. ఇవ్వండి, ఆ ట్రైన్ వచ్చేసింది. అందరినీ చూస్తుంటే వినండి ప్రియులారా, ఒక ముసలాయన మరొక ముసలమ్మను అడుగుతున్నాడు, నేనేమైనా మీ సహాయపడదునా, మీ లగేజ్ కూడా ఇవ్వండి మోస్తానని. ఆ ముసలమ్మ దగ్గర లగేజ్ తీసుకుంటే వినండి ప్రియులారా, ఈ టాంగా వాడు వెళ్ళి ఆర్ యు ఫ్రేరీ అని అడిగాడట. నువ్వు ఫ్రేరీవేనా అన్నాడు. ఎస్ ఐఎమ్ ఫ్రేరీ అన్నాడు. నేను ఫ్రేరీనే అన్నాడు. అన్న తర్వాత మీ అమ్మగారు పంపించారు అని చెప్పి టాంగావాడు కూడా కొంచెం బరువులు మోసి బండిలో పెట్టిన తర్వాత నేరుగా వచ్చి నా పేరు పెట్టి పిలిచావు, ఎట్లా పోల్చావు నన్ను, ఎలా తెలుసు నేను నీకు ఫ్రేరీని అని అంటే మీ అమ్మ ఇట్లా చెప్పింది, ఒక వ్యక్తిని కనుగొంటావు, ఆ వ్యక్తి మరో వ్యక్తిగా పరిచర్య చేస్తూ కనబడతాడు, వాడే నా కొడుకు, ఇంటికి తెమ్మని చెప్పింది, అందుకే నేరుగా వచ్చి నువ్వు ఫ్రేరీవేనా అని అడిగాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, జీవమున్నోడు బతకలాగుంది, జీవం లేని మనమే ఎవడే మనకు సేవలు చేయాలి కానీ మనం ఎవడికే పరిచర్యలు చెయ్యం. మీరేమనుకోపోతే చెప్తాను, జరిగిన విషయమే. చాలా సంవత్సరాల కిందట, వింటున్నారా లేదా, ఎవడ ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా మధ్యలో పెదనందిపాడు అనే ఊరు దగ్గర వాక్యం చెప్పేదానికి ఒకరు పిలిస్తే పోయాను. సరే వెళ్ళి ఎవడ ఈవినింగ్ వెళ్ళాను, వాక్యం చెప్పాను, నాకు అర్థమైపోయింది. ఆ ఊర్లోనేమో వాష్రూమ్స్ లేవు, ఏమండి పడుకోవడానికి కూడా సరైన మంచం లేదు, స్నానం చేసేదానికి బాత్రూమ్ కూడా లేదు. సరే మొత్తానికి అర్థమైంది, బయట ఒక ఏమండి ఒక నవారి మంచం వేసినాడు ఆయన, అందులోనే పడుకున్నాను. ఉదయం లేవగానే ఆయన కూడా లేచి కూర్చొని ఏదో చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత అంటాడు, బ్రదరు బయలుదేరదామా అన్నాడు. ఎక్కడికో మీకు అర్థమై ఉంటుంది, బహిర్భూమికి బయలుదేరదామా అన్నాడు. అనగానే వెళ్దామన్నా, నాకు తెలిసిపోయింది కదా వాష్రూము లేదు టాయిలెట్టు లేదు అక్కడని, అందుకని నేను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ గోలేంలో ఏవో కొంచెం నీళ్లు పట్టుకెళ్దామని చెప్పి నాడు వెళ్తుంటే, బ్రదర్ మీరు ముందు రండి అంటున్నాడు. నీళ్ళు ఉండాలి కదన్నా, అసలే మెయిన్, అలా చెరువులు ఎండిపోయినా కాలువలు ఎండిపోయి అక్కడ నీళ్ళు ఉండవు కదా అక్కడ అంటే, మీకు ఎందుకు రండి నా వెనకాలంటున్నాడు. నేను ఆ నీళ్ళు పట్టుకోబోతే పట్టుకోనివ్వడు, వింటున్నారా లేదా. సరే ఇక రమ్మన్నాడు కదా పెద్ద ఆయన, ఎంత ఉంటాడో తెలుసా, నాకంటే మరొక ఎంత ఎత్తుంటాడు మనిషి, ఎంత ఉంటాడు ఆయన పక్కన. అప్పుడు చిన్నపిల్లాడినేమో ఆయన పక్కన నేను నడుస్తుంటే ఏమండి ఏనుగు ఎలక పిల్లలాగా ఉంది నడక. నాకు లోపల ఒకటే భయం, నా భయం ఏంటో నీళ్ళు లేవుగా, నా భయం అంతా నీళ్ళు లేవు, ఇది ఒకటి లోపలేమో కొట్టుబిట్టాడుతున్నాను నేను. కొట్టుబిట్టాడుతుంటే వింటున్నారా, ఈలో ఒక చిన్న పిల్లగాడు రెండు చెంబులు పట్టుకుని మా వెనకాల నడిచి వస్తున్నాడు. ఇట్లా వస్తుంటే అన్న ఎవడో రెండు చెంబులు పట్టుకొస్తున్నాడన్న, ఆడికి రెండెందుకు అవసరం, ఒకటి తీసుకున్నా నేనంటే అవి మనకే బ్రదర్ అన్నాడు ఈయన. అరే మన అవసరం కొరకు మనం పట్టుకెళ్ళాలి కానీ ఆడిపోయడం ఏంటి, ఆడిపోయడం ఏంటన్నా తీసుకుంటానని అంటే ఆగండి బ్రదర్ తెస్తాడంటాడు. మొత్తానికి ఇతను గదమాయింపు చూసి నేనేమనలా కాగితే ఆ పిల్లగాడు చిన్న ఈ డొక్కు మీకు ఈ డొక్కు మీకు అని ఇచ్చాడు. మొత్తానికి మా కార్యక్రమం ముగించిన తర్వాత నేను అన్నాను, ఏంటన్నా పిల్లగాడితో మోయించాము ఈ డొక్కులని అంటే ఆయన అంటాడు అమాయకంగా, నేను పరిచర్య నేర్పిస్తున్నాను బ్రదర్ అన్నాడు. ఏమి నేర్పిస్తున్నాడట, నాకు అసలే ఒళ్ళు మండుతున్నది. నేను అన్నాను, అన్నా దొడ్డు చెంబులు మోయించే పరిచర్య మనం వీడికి నేర్పిస్తే రేపు వీడు మన వయసు వచ్చినప్పుడు ఎవరితో కడిగించుకునే పరిచర్య నేర్పిస్తాడు వాడికి, ఇదేం పరిచర్య అన్నా నేర్పించను, ఆ దొడ్డు చెంపులే మనం మోసుకుని వెళ్ళలేమా, ఏమిటి ఇట్లా మనం ఆలోచిస్తున్నామని అంటే ఆయనకి ఎంత నొప్పి అనిపించిందో ఆ మాట కానీ నిజమే కదా. మనం ఎవరికైనా పరిచర్య చేసేవాళ్ళలాగా ఉండాలి కానీ మనం ఎవరితోనో పరిచర్యలు చేయించుకునేటువంటి అధికారులాగా ప్రవర్తిస్తున్నామేంటి లోకస్తుల్లాగా, ఏది జీవం. ఈ మందిరంలో ఏదైనా పరిచర్య మనకు కనబడితే ప్రభు మన లోపల ఆయన కృపచేత అనుగ్రహించిన జీవం లోపల పనిచేస్తుండగా స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా సాటి విశ్వాసికి సేవలు చేద్దాం. నేను ఎలా ఉపయోగపడగలను,
నా పరిచర్య వల్ల అతని జీవితాన్ని ఎలాగ నిర్మించగలను, నేను ఎలాగైనా ఉపయోగపడాలి నా సహోదరుడికి సోదరికన్న మనసు మనకు లేకపోతే జీవం ఉన్నట్టు ఎట్లవుతుంది అది మీరే చెప్పండి. కనుక యేసులో ఉన్న జీవం రిక్తునుగా చేస్తే అదే జీవం మనకి ఉంది గనక మనం రిక్తులుగా ఈ భూమి మీద బ్రతికి మరో మనిషికి పరిచారకులుగా మారాలి అని వాక్యం మనకు నేర్పిస్తుంది. మొదటి సంగతి, ఇంకెక్కువ చెప్పలేని మిగిలింది ఆలోచించండి. రెండవ సంగతి, మత్తయి సువార్త 11:29 మత్తయి సువార్త 11:29 యేసుప్రభు ఇట్లా అన్నారు, నేను ఎవరిని సాత్వికుడను. యేసులో ఉన్న జీవం యేసుని సాత్వికుని చేసింది. అమ్మ చెల్లి అక్క వినండి, సాత్వికం అనే మాటకు అర్థం మనకు తెలియాలి. సాత్వికం అంటే మనకున్న హక్కులు మనకున్న అధికారాలు వాడుకోవాలి కానీ మరొకరు లెక్క అప్పగించేలాగా మరొకరు అజమాయిషి కింద బతకాలి, అది సాత్వికం. మనకున్న హక్కులు అధికారాలు వాడుకుందాం కానీ మరొకరు లెక్క అప్పగించాలనే భయముతో బతుకుదాం, మరొకరు జవాబుదారీగా ఉందాం, అప్పుడు మనకు సాత్వికం వస్తుంది. నేను అంటాను మగాళ్ళ కంటే ఆడాళ్ళకే సాత్వికం బాగా వస్తుంది. ఎందుకో తెలుసా, ఎప్పుడు బట్టలు ఉతకాలనో, ఎప్పుడు ఇల్లు వడవాలనో, ఎప్పుడు అంట్లు తోమాలనో, ఎప్పుడు ఏ కూర వండాలనో హక్కులు అధికారాలు మీకే ఉన్నాయి, వాడుకోండి. కానీ మీ జీవిత భాగస్వామి పెరిమిటికి లెక్క అప్పగించాలి అన్న మనసుతోనే పనిచేస్తుంటారుగా మీరు, మీకు సాత్వికం బాగా వస్తుంది. మీ మగమహారాయిలు ఉంటారే, ఏం బ్రదర్ ఏంటి అట్లున్నారంటే నువ్వెవడడానికి చూసారా, జవాబుదారితనం ఇష్టం అవట్లా మగాళ్ళకి. మగవాళ్ళు కొంచెం వినండి జవాబుదారీగా ఉండరు, కానీ ఆడవాళ్ళకి ఆ లక్షణం అబ్బుద్ది. నేను మాట ఎందుకు చెప్పానో జ్ఞాపకం చేస్తాను వినండి. సంఖ్యాకాండం 12:3 దేవుడు మోషేని గురించి మాట, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్విక. దేవుడు తన కర్రని మోషే చేతిలో పెడితే ఆ కర్రతో ఏదైనా చేయొచ్చు మోషే, కానీ ఇష్టం వచ్చినట్టుగా చేయడు. నేను దేవునికి లెక్క అప్పగించవలసిన వాడను అన్నట్టుగానే బతికాడు మోషే. అలాగని యేసు ప్రభు ఏవైనా ప్రసంగాలు చేయగలడు, ఏ కార్యాలైనా చేయగలడు. కానీ యేసయ్యను అడగండి, ఏంటి ప్రసంగం బాగా చేసావంటే ఆయన ఏమంటాడో తెలుసా, నా అంతట నేనేమీ చేయలేదండి, నా తండ్రి ఏ మాట ఇస్తే అదే చెప్పాను. భలే గొప్ప కార్యాలు చేసినావు యేసు అని అడగండి, నేనేం చేశానండి, నా తండ్రి ఏమి చేయడానికి సామర్థ్యం ఇస్తే అదే చేశాను. ఏమిటిది సాత్వికం అండి. మనల్ని ఎంత బాగా కార్యం చేశావు అంటే నేనా మజాకాల ఏమనుకుంటున్నావు, నా గురించి కొమ్ము లేచిపోద్ది ఇట్లా. మరి ఎప్పుడు వస్తుంది సాత్వికం వినండి ప్రియులారా. మరి ఎవరైనా మనకు లెక్క అడిగే వాళ్ళు ఉన్నారా, మన ఎవరికైనా జవాబుదారులమేనా? దేవుడు మనకంటూ ఒక ఆధ్యాత్మిక సేవకుడిని నాయకుడిని మనకి ఇచ్చినప్పుడు నేను ఇంట్లో నా కుటుంబంలో పెద్దవాళ్ళకి నేను లెక్క అప్పగించాలి, నేను సంఘములో నా సేవకునికి కూడా నేను లెక్క అప్పగించవలసిన వ్యక్తిని, నా జీవిత లెక్క, నా ఆధ్యాత్మిక బ్రతుకు లెక్క, నా కుటుంబపు లెక్క, నా ఆర్థిక లెక్క, నా నైతిక విషయాల లెక్క, నా ఉద్యోగములో లెక్క అడిగితే నేను లెక్క అప్పగించవలసిన వాడని అన్నట్టుగా ఎవరైనా మనకు లెక్క అడిగే వాళ్ళు ఉన్నారా? మరి సాత్వికం ఎప్పుడు వస్తుందండి? లెక్కడిగేవాడు లేకపోయినా సాత్వికం రాదు, లెక్క చెప్పాలని మనసు లేకపోయినా నీకు సాత్వికం రాదు. ఆ కారణం చేత దేవుని జీవాన్ని సమాధి చేసే వాళ్ళం అయిపోతున్నాం. అమ్మా వింటున్నారా ఈ రోజుల్లో? వినండి ప్రియులారా, ఏమనుకోకపోతే చెప్తాను, మనకి ఎవరూ లెక్కడకూడదండి, అదే వచ్చింది బాధ. ఏంటో మనకి ఎవరైనా అడిగారనుకోండి, ఏంటి మీరు అడగడం, ఎవడిచ్చాడు మీకు రైట్? అసలు లెక్కడిగేవాడు ఒకడు ఉన్నాడని అంటే మనం ఎంత భాగ్యవంతులం. కళ్ళెము లేని గుర్రం విచ్చలవిడిగా పరిగెడుతుంది, కళ్ళెము ఉన్న గుర్రం లెక్కల్లోనే పరిగెడుతుంది. అమ్మ అర్థమవుతుంది చెప్పే మాట? నేను నా చిన్న సేవా జీవితంలో ఒక ముగ్గురు పెట్టుకున్నాను నాకు లెక్కడగడానికి. ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, ఎక్కడున్నానని అడగచ్చు, నా మీద చెడ్డ మాటలు ఏమైనా వింటే క్వశ్చన్ చేయొచ్చు. ఏమండి వింటున్నారా, ముగ్గురు పెట్టుకున్నాను, అడిగాను, బ్రతిమలాడాను వాళ్ళని. అది నాకెంతో మేలయ్యింది. ఎందుకో తెలుసా, కొన్నిసార్లు నన్ను అపార్థం చేసుకునే వాళ్ళు ఏదో వాళ్ళతో చెప్తుంటారు, వాళ్ళని అక్కడే పెట్టి ఫోన్ చేసి, బ్రదర్ చూడండి ఈయన ఏదో మీ గురించి అంటున్నాడని అంటే అక్కడే తెల్లారిపోయేది సమస్య పరిష్కారం. ఈరోజు మనకు లెక్కడిగే వారు ఎవరు లేకపోతే విచ్చలవిడి వాళ్ళం అయిపోతాం కదా. దేవుడు మనకు తండ్రినిచ్చాడు పిల్లలంగా లెక్క చెప్పాలి,
దేవుడు ఒక తల్లిని ఇచ్చాడు పిల్లలగా లెక్క చెప్పాలి, నీకు ఒక పెనిమిటిని ఇచ్చాడు లెక్క చెప్పాలి, నీకు ఒక భార్యను దేవుడు ఇచ్చాడు లెక్క చెప్పాలి, నీకు ఒక సేవకుడు దేవుడు ఇచ్చాడు లెక్క చెప్పాలి. ఆ లెక్క చెప్పే మనస్తత్వంతో భూమి మీద బ్రతుకుతూ ఉంటే, వింటున్నారా స్నేహితులారా, సాత్వికమైన గుణమ బుద్ధి. యేసయ్య సాత్వికుడు, మోషే సాత్వికుడు. ఈ రోజున మళ్ళీ మనకు తెలుసు సాత్వికులు ధన్యులు, తరడరడ వారి భూలోకాన్ని స్వతంత్రించుకుందురు అని చెప్పేస్తారు చెప్పడానికి. మరి సాత్వికమైన గుణం ఎప్పుడు నేర్చుకుంటాం? కనుక వినండి, యేసులో ఉన్న జీవం ఆయన సాత్వికునిగా తయారు చేస్తే అదే జీవం మన లోపల పనిచేస్తున్నందున మన సాత్వికమనే లక్షణాన్ని కల్టివేట్ చేయాలి, పండించాలి. ఇది ఊరకనే రాదు. ప్రభు సహాయపడుతూ ఉండగా, ఆయనకు మనం లోపడుతూ ఉండగా, ప్రియమైన స్నేహితులారా, సాత్వికమైన గుణం ఆయన తీసుకుని వస్తాడు మన జీవితంలో, పండించబడుతుంది ఈ లక్షణం. కనుక అక్కడ ఆయనలో ఉన్న జీవం ఆయన సాత్వికునిగా చేస్తే మనలో ఉన్న జీవం మనల్ని కూడా సాత్వికులుగా తయారు చేయాలి. అది మన జీవితంలో మనం చెక్ చేసుకుందాం. రెండు చెప్పాను, మూడో చెప్తాను రండి. యోహాను సువార్త 2వ అధ్యాయం. చిన్న చిన్న తలంపులే బల్లను సమీపించే ముందు మనల్ని మనం విమర్శించుకుని పరీక్షించుకుని అందులో చేతులు వేయడానికి ఈ తలంపులు ఉపయోగపడతాయి. యోహాను సువార్త 2:17 చూడండి ఏమి రాసిందో. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. యేసులో ఏదో చూశారు శిష్యులు. ఏంటట? దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి. ఒక ఆయనట బర్నింగ్ జీల్ అన్నాడు. యేసులో మండే ఆసక్తి ఉందట. అమ్మ వింటున్నారా? యేసులో ఉన్న జీవం యేసుని ఆసక్తి పరునుగా ఉంచింది. మందిరం బాగులేకపోతే మందిరం శుభ్రం చేయటమే కాదు, వినండి, ప్రార్థించడానికి ఆసక్తి. మార్కు సువార్త 1:31 చదువుతాం, పెందలకడనే లేచి అరణ్యములో ప్రార్థన చేయడానికి వెళ్ళిపోతాట. అలాగనే సువార్త చేయడానికి ఆసక్తి. మండుటెండలో సమరస్త్రీకి వాక్యం చెప్తాడు, రాత్రివేళ నికోదేమికి వాక్యం చెప్తాడు, జనసమూహాలు వస్తే వారి ముందు నిలబడే వాక్యం చెప్తాడు, రోడ్డు మీద ధనవంతుడు యవనస్తుడైన ఒక ఇవ్వండి ఒక సమాజ మంత్రి అధికారి వచ్చి అడిగితే ఆయనకి సువార్త చెప్తాడు. ఒకడని చెప్పనం లేదు, ఎండని చెప్పనం లేదు, రాత్రి నిద్ర వస్తుంది చెప్పలేనం లేదు. ఏమిటిది అనంటే సువార్త చెప్పేందుకు ఆసక్తి, ప్రార్థించడానికి ఆసక్తి, మందిరములో పనులు చేయడానికి ఆసక్తి. యేసులో ఉన్న జీవం ఆసక్తి పరునుగా చేసింది. గనక యోహాను 9:4 ఇదే మాట ప్రభు అంటాడు, పగలు ఉన్నంత వరకే నన్ను పంపిన వాని క్రియలు చేయవలసి ఉన్నది, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడనూ పని చేయలేడు. పగలు ఉన్నంత వరకే నన్ను పంపిన వాని క్రియలు చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడనూ పని చేయలేడు. మా ప్రాంతాల్లో చదలవాడ చంద్రమ్మ తన కక్క ఒక పాట రాసింది, అక్కడక్కడ సాక్ష్యం చెప్తూ ఈ పాట పాడేది ఆమె. ఏంటో తెలుసు ఆవిడ పాట? ఏమండి, కళ్ళున్నంత వరకు చదవలేదు నీ వాక్యం, నా కళ్ళు కనబడకపోగా చదవాలనుంది నీ వాక్యం. ఆమె అనుభవం అది. మోకరించి ప్రార్థించాలని ఉంది నాకు, మోకాళ్ళు నొప్పులు లేనప్పుడు అలా ప్రార్థించలేకపోయాను, ఇప్పుడు మోకరించాలని ఉంది కానీ వీలు పడ్డం లేదు. నీ సేవ కొరకు పరిగెత్తాలని ఉంది నాకు, ఇప్పుడు ఒకప్పుడు పరిగెత్త అవకాశం ఇచ్చావు, పరిగెత్తలేకపోయాను. ప్రియమైన సోదరి స్నేహితులారా వినండి, ఈరోజున క్రైస్తవ సంఘానికి ఈ మండే ఆసక్తి లోపిస్తూ ఉంది. ఏది జీవం? ఆసక్తి ఉంటే మందిర పనుల మీద ఉండాలిగా, ఆసక్తి ఉంటే ప్రార్థనా పరిచర్యలో ఉండాలిగా, మండే ఆసక్తి ఉంటే సువార్త పనిలో మనకు కనబడాలిగా. ఏది మరి ఆసక్తి? అందుకేనేమో లవోదిక సంఘం అంత అంటాడు ప్రకటన గ్రంథం 3:19, నువ్వు ఆసక్తి కలిగి నువ్వు మారు మనసు పొందు. అక్కడ సరైన తర్జుమ ఏంటో తెలుసా? నువ్వు ఆసక్తి విషయంలోనే మారు మనసు పొందాలి. ఒక మాట మీతో చెప్పన, ఈరోజు మందిరానికి వచ్చి మందిర పనిలో ఉండి మందిరంలో ఉండడమే భాగ్యం అనుకుని రోజులు తెల్లారిపోయాయి. సమస్య తప్పు మీ వైపు ఉందని నేను అన్నగాని
ఎవడి తప్పు మా వైపు ఉందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కరోనా వచ్చి మీరు ఒకరు పీల్చిన గాలి మరొకరు పీల్చి, ఒకరు వదిలిన గాలి మరొకరు వదిలి, ఎవడ మొత్తానికి కరోనా వచ్చి మీరు గుట్టుకొని వస్తారేమో అని, అమ్మ మందిరానికి రాకండి, జూమ్లో ఫాలో అవ్వండి అని మేము జూమ్ నేర్పాం. అదే మా కర్మ. జూమ్ అలవాటైన మీరు రూముకు రావట్లే. ఇప్పుడు మందిరం అంటే ప్రేమలు చచ్చిపోయినాయి. మందిరం అంటే ఇంటికంటే ఎక్కువ అనిపించేది ఒకప్పుడు భక్తిలో. దేవా నువ్వు మాకు ఇచ్చిన మందిరం ఇది, మా అందరి ఇల్లు అన్నట్టుగా ఉండేది. మందిర ప్రేమ పోయింది, ప్రార్థనా ప్రయాస పోయింది, సువార్త వ్యాపకము పోయింది. మొత్తానికి ఏదో ఆచారంలో కొట్టుకుపోతున్నట్టు కొట్టుకుపోతున్నామంటే మరి ఆయనలో ఉన్న జీవం అంత ఆసక్తిపరునిగా చేస్తే, అదే జీవం మనలో ఉంటే మరి ఏది ఆసక్తి? మనమంతా ఆలోచించాలి. మరి యేసులో ఉన్న జీవం రిక్తునుగాను సాత్వికునుగాను ఆసక్తిపరునుగాను ఉంచింది. అదే జీవం మన లోపలుంటే అవి కనబడి తీరవలసిందే. అమ్మ ఇందులో డూప్లికేట్స్ ఏమి లేవు. యథాపలంగా ఆ లక్షణాలు కనబడవలసిందే. ఇంకో చెప్పలేను, నాలుగో చెప్తాను. రండి, నాలుగో సంగతి చెప్తాను. అదే మత్తయి సువార్త 11:29లో నేను సాత్వికుడును అన్న తర్వాత ఏమన్నాడు ఆయన? దీన మనస్సు గలవాడను. చాలు తమ్ముడు, యేసులో ఉన్న జీవం ఆయన దీన మనసు గలవానిగా చేసింది. దీన మనసు అంటే ఏంటో తెలుసా? అమ్మ వింటున్నారా? దీన మనసు అంటే ఏంటి? క్రైస్తవులం ధన్మం చెప్పే జవాబు ఏంటో, తగ్గించుకోవడమేనండి అంటారు. అవును, తగ్గించుకోవడమే. రోడ్డు మీద ఒక బెగ్గర వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అడుక్కునే అబ్బాయి ఎవరో, రే ఇట్రా అంటే వస్తాడా పోతాడు? వాడు వస్తా, కూర్చో అన్నాను, కూర్చుంటాడా లేదా? ఏదో ప్లేట్లు వేసి పెట్టి తిను అన్నాను, తింటాడా లేదా? తిన్నాడు. తగ్గించుకున్నాడుగా, దీన మనసు ఉందా వీడికి? ఉందంటారా? ఇప్పుడు చెప్తాను చూడండి, ఎవరో కారులో వెళ్ళిపోతారు, ఏ ఆగవై అన్నాను. ఎవడరా నువ్వు ఆగమండానికి అన్నాడు. ఇట్రా అన్నాను, నువ్వు పిలిస్తే నేను వచ్చేది ఏంటి అన్నాడు. తిను అంటే నువ్వు పెట్టేది నేను తినవేంటా అన్నాడు. ఎందుకని? అతనికి అన్నీ ఉన్నాయి. లేనివాడు పరి తగ్గించుకునే వచ్చాడు, కానీ ఉన్నవాడు మాత్రం తగ్గించుకోలేకపోతున్నాడు. దీన మనసు అంటే అర్థమేంటో తెలుసా? ఏమీ లేనప్పుడు తగ్గించుకోవడం కాదు, అన్నీ ఉన్నప్పుడే తగ్గించుకుంటేనే దీన మనసు. ఏంటమ్మా? నీకు అన్నీ ఉన్నప్పుడే తగ్గించుకుంటే దీన మనసు. నేను ఇలా ఇలస్ట్రేట్ చేస్తాను, ఉదాహరణ ఇస్తాను మీకు. యేసుప్రభు దగ్గరకు వచ్చి అడిగామనుకోండి, యేసుప్రభువా నీ నేటివ్ ప్లేస్ ఏది చెప్పు ఒకసారి అన్నామనుకోండి, గర్వంగా ఏమని చెప్పచ్చు? పరలోకం అని చెప్పచ్చు. పరలోకవాసేగా ఆయన, వాస్తవమే కదా అది. కానీ యేసుప్రభుని అడిగితే నా నేటివ్ ప్లేస్ పరలోకం అని చెప్పి అహంకారంతో అతను మాట్లాడతాడని నేను అనుకోను. ఏమంటాడు తెలుసు? నా నేటివ్ ప్లేస్ ఎందుకు అడుగుతారండి, దానికి అంత మంచి పేరు లేదులేండి, దాని నజరేత్ అంటారండి, ఆ పేరు మీద నన్ను పిలుస్తారు నజరేతు వాడా అని. నా నేటివ్ ప్లేస్కి ఏముంది మంచి పేరు అంటాడు. ఏమండి, గర్వించడానికి కారణం ఉంది, గర్వించడానికి అవకాశం ఉంది, కానీ అక్కడే తగ్గించుకున్నాడు చూడండి. అది దేన మనసు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడిగామనుకోండి, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటయ్యా ఏసయ్యా అన్నామనుకోండి, గర్వంగా ఏం చెప్పొచ్చు? తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళే నా ఫ్యామిలీ అనొచ్చు. తప్పది కరెక్టే కదా. కానీ యేసును అడిగితే అది చెప్తాడని నేను అనుకోను. ఏమంటాడు తెలుసా? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎందుకు అడుగుతారండి, సొంత భార్యని చెల్లిన అబద్ధాలు చెప్పిన అబద్ధాలు కోరున్నాడు ఒకడు, నా తాత అవుతాడు ఆయన. ఎవరో మీకు తెలుసు, కోడలతోనే కాపురం చేసిన ఒక మనగాడు ఉన్నాడు, ఆయన గోత్రంలోనే నేను పుట్టాను. ఎవరో మీకు తెలుసు ఆయన? యోధ, పొరుగువాని భార్యను ఆశించి ఆమెతో వ్యభిచారం చేసి ఆమె భర్తను యుద్ధభూమిలో చంపించిన మరొక తాతున్నాడు నాకు, ఆయన పేరు మీదే నన్ను పిలుస్తున్నారు దావీదు కుమారుడు అని. ఇది నా ఫ్యామిలీ. ఎరుకో గోడల మీద వ్యభిచారం చేస్తూ ఉండేది నాకు ఒక అవ్వ, ఇది నా ఫ్యామిలీ. ప్రియులారా, గర్వంగా చెప్పుకోవడానికి కారణాలు ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నా ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటాడు ఆయన అంటే, ఇవనండి ప్రియులారా, గర్వించడానికి కారణాలు ఉన్న దగ్గరే తగ్గించుకునే మనస్తత్వం ఉంది, అదే దీన మనసు. యేసుప్రభుని అడిగాము, యేసుప్రభువా నీ దగ్గర ఎంత ఉందో చెప్పు. ఇలాగంటా ఏంటమర్థం?
నీ ఆర్థిక స్తోమత ఎంతో చెప్పానంటే ఆయన గర్వంగా ఏం చెప్పొచ్చు, వెయ్యి కొండల మీద పశువులు నావే, ఆకాశ పక్షులు నావే, అడవి మృగాలు నావే, లోకము నాదే, దాని సంపూర్ణత నాదే, వెండి నాదే, బంగారం నాది. నా ఫైనాన్షియల్ స్టేటస్ అడుగుతారా, లెక్క పెట్టగలరా మీరు అని అనొచ్చు ఆయన. కానీ ఆయన ఏమంటాడో తెలుసా, నా ఫైనాన్షియల్ స్టేటస్ అడుగుతున్నారు, ఏం చెప్పుకోను, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గోళ్ళు ఉన్నాయి, నేను తలవాల్చుకోవడానికి స్థలమే లేను అని అంటాడు. ఇది రావట్లేదండి మనకి. పొరపాటున ఎవరైనా మనల్ని మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి చెప్పంటే, మా ఫ్యామిలీలోనండి ఒక ఆయన బ్యాంక్ ఆఫీసర్ ఉన్నాడండి, ఒక ఆయన కలెక్టర్ ఉన్నాడండి, ఒక ఆయన ఏమో లెక్చరర్ ఉన్నాడండి, ఒక ఆయన మెడికల్ డాక్టర్ ఉన్నాడండి, మా అమ్మకి చెల్లండి, చెల్లికి అత్త అండి, అత్తకు చెల్లండి, ఆ చెల్లికి బావండి, ఆ బావకి ఏమి తమ్ముడు అండి, ఆ తమ్ముడు తాలకు వేలు విడిచిన మేనమామ పిన్నమ్మ కొడుకు అండి, ఎమ్మెల్యే అండి, ఎక్కడో బీరకాయ పీసుగాడు ఎమ్మెల్యే అట, ఏమండి ఆ మొత్తం అంతా చెప్పుకొని గర్వించ, ఏ నీ కుటుంబంలో తాగుబోతా కూడా లేడా, మా చిన్నాన్న ఉంటాడని తాగుబోతాడండి, ఆయన చూస్తే నేను తెలుస్తుందండి మీకని చెప్తామా, తాగుబోత చిన్నాన్న పేరు చెప్తే మనకేమొస్తుందండి గౌరవం, వేలు విడిచిన మేనమామ పిన్నమ్మ కొడుకని ఏ ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటే మనకు గౌరవం వస్తుంది. అమ్మ అర్థమవుతుంది నేను చెప్పే మాట, కనుక వినండి. దీన మనసు అంటే మనం గర్వించడానికి ఎక్కడ కారణం ఉంటుందో అక్కడ గర్వించక అక్కడే తగ్గించుకోగలిగితే అది నిజమైన దీన మనసు. మనం నమ్మిన దేవుడు అహంకారులను ఎదురించేవాడు, దీనులకు ఆయన కృపను అనుగ్రహించేవాడు. అహంకారులకు ఎగిలిస్ట్ అయిపోతాడు, దీనులకేమో వింటున్నారా ప్రియులారా, ఆయన ఫేవర్ అయిపోతాడట. అదే రావట్లేదండి మనకు. ఆయన జీవం మన లోపల పనిచేస్తే ఏది మరి మన దీన మనస్సు. ఎన్ని చెప్పానమ్మా ఇప్పుడు, నాలుగు చెప్పారు, ఐదో చెప్తాను రండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం వేసుకోండి, నేను అన్నీ చెప్పలేను కానీ మత్తయి సువార్త 23వ అధ్యాయం వేసుకుంటే యేసు ప్రభు దగ్గర ఒక మరొక లక్షణం కనబడుతుంది ఆయనలో ఉన్న జీవం. ఈ 23వ అధ్యాయంలో వరుసగా మీరు చూసుకోండి, నేను ఊరికే రిఫరెన్సులు చెప్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. తర్వాత 15వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. తర్వాత 23వ వచనం, అయ్యో వేషధారులారా శాస్త్రులారా పరిసయ్యులారా. మళ్ళీ 25వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. ఏమిటి మాటలనంటే, శాస్త్రులు పరిసయ్యులు ఎదురుగా ఉంటే వాళ్ళని సున్నం కొట్టిన సమాధులు మీరు, గిన్నె వెలుపల తోముతారు కానీ లోపల తోమరు మీరు అని వాళ్ళని అటాక్ చేస్తూ వేషధారులారా అనడానికి ఎంత ధైర్యం లేకపోతే అంటాడండి ఈ మాట. ఎక్కడ ఉన్నారా లేదా, యేసులో ఉన్న జీవం ధైర్యం గలవానిగా ఉంచింది. ఆయన భయపడలేదండి, యేసులో ఉన్న జీవం భలే ధైర్యం గలమానిగా ఉంచింది. ఈరోజున అదే జీవం మన లోపల పనిచేస్తే ఈరోజున మనకి ధైర్యం ఉండాలి. నేను అంటాను క్రైస్తవునకు రెండు రకాల ధైర్యాలు ఉండాలి. ఒకటి నైతిక ధైర్యం, ఎవరైనా తప్పుడు జీవితం జీవిస్తే ఇది నీకు తగదు అని చెప్పగలిగిన ధైర్యం ఉండాలి. సహోదరుని యొక్క భార్యను ఉంచుకుంటే ఒక ఆయన బాప్తిసం ఇచ్చి యోహాను అడగలేదా, ఏమిటిదంటే నైతిక ధైర్యం, మోరల్ బోల్డ్నెస్. అలాగని ఏదైనా తప్పుడు బోధలు ఈ పరిసయ్యులు చేస్తుంటే మీ బోధలు సరైనవి కావని ఎదిరించాడే, ఏమిటి ధైర్యం అంటే ఇది పరిశుద్ధ ధైర్యం. దుర్బోధనలు వ్యతిరేకించేది హోలీ బోల్డ్నెస్, నైతిక అపరిశుద్ధతను ఎదిరించేది మోరల్ బోల్డ్నెస్. వినండి, యేసు ప్రభువులు ఈ రెండు ధైర్యాలు ఉన్నాయి. యేసులో ఉన్న జీవం ఆయన ధైర్యవంతునిగా ఉంచింది. ఈ రోజున ప్రియమైన స్నేహితులారా, ఈ ధైర్యం క్రైస్తవులు లోపించే నైతిక విలువలు పాడైనాయి, దుర్బోధలు వచ్చి కూర్చున్నాయి. ఇప్పుడు వాటిని పెరిగి పీకేద్దాం అనుకుంటే అవి పెద్ద పెద్ద వృక్షాలైపోయాయి కదా, ఎక్కడ పీకుతాం, ఏం అర్థమవుతున్నది నేను చెప్పే మాట. కనుక వినండి, ఇప్పుడు యేసులో ఉన్న జీవం ఆయనంత ధైర్యవంతునిగా ఉంచితే మనలో ఉన్న జీవం అంతే ధైర్యవంతులుగా మనం ఉంచాలి కదా. కానీ మనం ఎందుకో భయపడుతున్నాము. ప్రియులారా, ధైర్యాన్ని మన సాధన చేయలేని వారమయ్యాం. ఎన్నొచ్చాయి ఇప్పుడు మీకు, ఎన్నొచ్చాయమ్మా, ఐదు వచ్చినాయి, ఆరు చెప్తాను వినండి. యేసులో ఉన్న జీవం ఎట్లా చేసిందో చెప్పమంటారా ప్రియులారా. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, శ్రద్ధగా వినండి, ఎవరికి వారమే అన్వయించుకుంటూ ఆలోచిద్దాం.
తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం నేను చదువుతున్నాను. ఈ మంచి మాట చూడండి, ఇలా రాసి ఉంది, చదువుతున్నాను ఆరవ ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే చెప్పడం సమర్పి. యేసులో ఉన్న జీవం సమర్పించుకునే వారిలా చేసింది కదా ఆయనను. భూమి మీదకు రావడానికి పరలోకాన్ని సమర్పించుకుని వచ్చాడు. తండ్రితో ఉన్న ప్రియులారా వినండి, ఆ మహిమను విడిచిపెట్టుకొని ఆయన వచ్చాడు, త్యాగం చేశాడు, సమర్పించుకున్నాడు. భూమి మీదకు వచ్చాక మనందరి పాపశాపాలు తన మీద మోపబడగా ఆయన తన ప్రాణము, తన శరీరము, తన ఆత్మను అన్నీ సమర్పించుకున్నాడు. ఇప్పుడు అదే జీవం ఇప్పుడు మనలో ఉంటే, ఇంకొక కఠినమైన మాట చెప్పన, యేసుప్రభు సమర్పణ అక్కడ తాపేయడం నాకు నచ్చలేదు. పరలోకాన్ని వదిలాడు, తండ్రి దగ్గర ఉన్న మహిమను వదులుకొని వచ్చాడు. సమర్పణే మన పాపశాపాల కొరకు అమ్మ ఆలకిస్తున్నారా, తన ప్రాణాత్మ దేహాలు సమర్పించుకున్నాడు, అది సమర్పణే. వీటన్నిటికి మించి మరొకటి ఎక్కువ సమర్పణ అనిపిస్తుంది నాకు. అదేంటో తెలుసా, యేసయ్యకు కన్యమరియ పొట్టలో ఆయన తెచ్చుకున్న కలిగి ఉన్న ఆ పాప శరీర ఆకారం యేసయ్యని ఎప్పుడు వదిలేస్తుంది? నీలాంటి నాలాంటి పాప శరీర ఆకారం యేసు ప్రభువు ఇప్పుడు తొడుక్కొని వచ్చాడు కదా గుడారములాగా, యేసయ్యగా శరీరం ఎప్పుడు వదిలేస్తుంది? నిత్యత్వం భూతకాలం నుంచి తండ్రితో మమేకమయ్యి ఉండేటువంటి వాడు ఇప్పుడు శరీరముతో వేరయ్యాడు, ఇప్పుడు శరీరంలో కనబడుతున్నాడు. ఈ శరీరాన్ని వదులుకొని ఆ తండ్రిలో ఎప్పుడు మెర్జ్ అయిపోతాడు? అవ్వలేడు, యుగయాలకు అవ్వలేడు. మనలాంటి పాప శరీర ఆకారం ఎన్నటికీ కలిగి ఉండాల్సిందే. నాకు అనిపిస్తుంది, ప్రభువా నన్ను రక్షించడానికి కన్యమరియ పొట్టలో నువ్వు తెచ్చుకున్న శరీరం యుగయుగాలు ఉంచుకొని నాకు మధ్యవర్తివై, నాకు ప్రధాన యాచకుడివై, నా కొరకు ఉత్తరవాదివై, నా పక్షమనగా ఉండడానికి ఆ శరీరంతోనే మిగలడానికి ఇష్టపడ్డావే. ఆ సమర్పణతో పోలిస్తే ఈరోజు మేము చేసే సమర్పణలు ఒక లెక్క డొక్క. నెలకోసారి దశభాగం ఇచ్చి అంత ఇచ్చానో తెలుసా? ఏమిచ్చారండి సమర్పణ? ఏదో దశభాగం తెస్తుంటారు. నేను ఒక మాట చెప్పనా, పాత నిబంధన కాలంలో అన్నీ దేవుడిచ్చి దశభాగం ఇవ్వండి నా మందిర సమృద్ధి కొరకు అన్నాడంతే. నూతన నిబంధనలు ఏసయ్యమన్నాడు తెలుసా? వింటున్నారా లేదా మీరు? నూతన నిబంధనలు ఏసయ్యమన్నాడు తెలుసా? అన్నీ నేను మీకు ఇచ్చి మీరు నాకు దశభాగం ఇవ్వడం కాదు, మీరు కలిగి ఉన్నవన్నీ నాకు ఇచ్చేసి మా అనుదినాహారం దయచేయనాయని అడుక్కోండి అన్నాడు. ఇది నేను ఆలోచించినప్పుడు ఈ స్థాయికి ఎప్పుడు ఎదుగుతామో క్రైస్తవులం కదా. ఆయన ఇచ్చినవన్నీ అనుభవించి దశభాగం ఇవ్వడానికే ఇవేనండి ఆ సోపాలు అయిపోతున్న మా నాళ్ళు. ఇప్పుడు ఇక దేవుడిచ్చినవన్నీ దేవుడికే మళ్ళీ ఇచ్చేసి ఇవ్వండి, వింటున్నారా? దేవుడిచ్చినవన్నీ దేవునికే మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ అనుదినాహారం దయచేయనాయని అడుక్కునే ఆ స్థాయికి ఎక్కడ ఎదుగుతుంది క్రైస్తవ్యం? ఈరోజు నా డివోషన్లో ఈ తలంపే వచ్చింది. ఒక చిన్న ఇలస్ట్రేషన్ చదివాను, అది నా జ్ఞాపకానికి వచ్చింది. వాళ్ళ నాన్నగారి దగ్గర ఒక చిన్న పిల్లగాడు వచ్చి, డాడీ నా $10 ఉంటే ఇవ్వరు అని అన్నాడు. నీకెందుకురా $10 అని అంటే, ఫాదర్స్ డే వస్తుంది కదా నీకు ఇద్దామని అంటున్నాడు. ఫాదర్స్ డే వస్తుంది కదా నీకు ఇద్దామని అని అంటే, తండ్రి కొంచెం మురిసిపోయి $10 వినండి నోట్ ఇచ్చాడు. ఆ పిల్లగాడేమో $10 తీసుకొని ఒక మంచి కవర్ తీసుకొని వాడు చిన్న రాతలతో నాన్న మీద మంచి మాటలు రాసి వచ్చి పువ్వులు బొమ్మలు వేసి $10 నోటు మళ్ళీ అందులో పెట్టేసి డాడీ ఫాదర్స్ డే సందర్భంగా మీ గిఫ్ట్ అని ఇస్తున్నాడు. ఎవరిచ్చిన ₹10 $10 నోట్ అండి? అది నాన్నిచ్చింది. కానీ ఇప్పుడు ఎవరు తీసుకున్నారు మళ్ళీ? అది నాన్నకే వచ్చింది. కానీ ఇచ్చినప్పుడు సంతోషమే, తండ్రికి ఇప్పుడు తీసుకున్నప్పుడు కూడా సంతోషమే. మన దగ్గర నుంచి ఏదైనా ఇలాంటి దేవుడు ఇచ్చినప్పుడు సంతోషంగా మనకి ఇవ్వగలగాలి. తిరిగి మనం దేవునికి చెల్లిస్తూ ఉన్నప్పుడు ఆయన తీసుకుని మళ్ళీ సంతోషించగా, అదండి రైట్ గివింగ్. అంతేగాని ఊసురో మన దొంప ముఖం వేసుకొని దొమదొమలాడతా మొత్తం అంత ఇచ్చేస్తున్నాను. అరే దేవుని పరిచర్య కొరకు, సేవ అవసరాల కొరకు, మందిర పరిచర్య కొరకు నేను ఇచ్చేది దేవుని రాజ్యం కొరకు అన్న మనసులేక ఊసురోమని ఇస్తూ ఉంటారు. నాకు బలి విడ్డూరం అనిపిస్తుంది అండి. గలతీయులు జూనియర్ బిలీవర్స్, వాళ్ళది పెద్ద వయసు కాదు క్రైస్తవ్యంలో. వాళ్ళంటారు పౌలన్న సేవలో ఉన్నాడు, అతని కంటి జబ్బు వచ్చింది, శక్యమైతే మా కళ్ళు ఓడబీకి చేయాలనుంది అంటున్నారు.
మరి మరి క్రైస్తవ్యంలో పెద్ద వయసు లేని వాళ్ళండి, జూనియర్ బేబీ క్రిస్టియన్స్ అండి వాళ్ళు, కళ్ళు ఓడబిగించేద్దాం అనుకుంటున్నారట. పౌలు అకుల ప్రిస్కల గురించి మాట్లాడుతుంటాడు, వీళ్ళు నా ప్రాణమునకు ప్రతిగా వాళ్ళ ప్రాణాలు ఇవ్వడానికి తెగించారంటాడు. అమ్మా మనమంతా సమర్పణ కలిగిన వాళ్ళం అన్నట్టుగానే భలే కనబడతాం. ఏది నీ సమర్పణ, ఏది నీ సాక్ష్యం అనేసరికి, ఏది సమర్పణ, జీవముంటే సమర్పణలు గట్టిగా ఉంటాయి, జీవముంటే సరైన సమర్పణలు కనబడతాయి. ఇవి కనబడడం లేదేంటి? ఇంకెక్కువ చెప్పలేను, ఎన్నొచ్చాయి ఇప్పుడు మనకి. యేసులో ఉన్న జీవం యేసునట్ల చేస్తే మనలో ఉన్న జీవం మనల్ని ఈ లక్షణాల్లోకి తేవాలి కదా, ఆ జీవం పరిచయనివ్వాలి కదా. దానికి మనం ఇవ్వండి స్వేచ్ఛగా ఆ జీవం మన లోపల పనిచేయనట్లుగా మన అవకాశం ఇవ్వాల్సిన అవసరం మనకుంది కదా. ఇది ఆలోచించండి. ఎన్నొచ్చాయి అన్నాము? ఆరొచ్చాయి. చివరికి ఇంకోటి చెప్తాను రండి. చివరి సంగతి ఏంటనంటే, రండి చూపిస్తాను, యోహాను సువార్త 8:50. యోహాను సువార్త 8:50 చూడండి, ఏమి రాస్తుంది? నేను నా మహిమను వెదకుటలేదు, వెదకచు తీర్పు తీర్చు ఉండువాడొకడు కలడు. యేసులో ఉన్న జీవం ఆయన ఎట్లా చేసిందంటే సొంత మహిమ కొరకు పనిచేసేవానిగా ఉంచలేదు. ఆయన సొంత మహిమను వెతికేవాడు కాదు. అమ్మ అర్థమవుతున్నదా? మా వైపు ఒక పల్లెటూరు సామెత ఉంటుంది, శ్రీకాకుళం సామెత ఏమనుకోకండి. మా సామెత ఒక్కటే చెప్పకుండా నా ప్రసంగం ముగిస్తే నా కడుపు ఉబ్బరం వచ్చేస్తుంది. ఒకటన్నా చెప్పాలి మా సామెత. సరే వినండి, మా సామెత చెప్తాను. అమ్మ ఆలకిస్తున్నారు కదా, వినండి. తెలుగు వాళ్ళ సంగతి మా దగ్గర సామెతగా ఇలా చెప్పుకుంటారు ఒరిస్సా బార్డర్లో. చెప్తాను చూడండి, ఆ సామెత ఏంటనంటే కూరకు తాలింపు, బట్టకు జాడింపు, తెలుగోడికి పొగుడింపు, లేకపోతే బతకలేరంట. కూరకేంటమ్మా? ఏమంట? బట్టకేంటట? జాడింపు. తెలుగులకి ఏంటట? పొగిడింపు. ఈ ధనుర్మాసం వస్తుంది కదా, అదే డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు ధనుర్మాసం అంటారు కదా. అప్పుడు ఒక ఆయన ఎద్దును బాగా డెకరేట్ చేసి మన ఇంటి ముందు తీసుకొస్తాడు. తీసుకుని వచ్చి వినండి ప్రియులారా, మన ముందు నిలబెట్టి అమ్మగారికి దండం పెట్టు డూడు బసవన్ అంటే ఆ ఎద్దు ఇట్లా ఊపుద్ది. ఊపగానే ఆ భీమేసే కానుగు పెట్టి అమ్మ అబ్బా ఎద్దు ఎంత బాగా పొగిడిందో నన్ను అనుకుంటుంది. ఎద్దు బొర్ర ఊపితే నేను పొగిడింది అనుకుంటున్నావేమి, ఎద్దు బొర్రక్క అనిపిస్తుంది నాకు. ఎద్దు ముఖం వేసుకోండి. దానికాడు ట్రైనింగ్ ఇచ్చాడు ఇంట్లో. ఏంటి ట్రైనింగ్? అమ్మగారికి దండం పెట్టే డూడు బసవని అంటే ఇట్లా ఊపడం, అయ్యగారికి దండం పెట్టే డూడు బసవని ఇట్లా ఊపడం, దానికి ప్రాక్టీస్ అండి అంతే. అది తలుపునంత మాత్రాన పొగిడింది అనుకుని పొంగిపోతున్నారేంటి? ఉదాహరణ మీకు ఎందుకు చెప్పానంటే, ఈవెన్ క్రైస్తవ సంఘంలో కూడా మనల్ని ఎవరో గుర్తించాలి, మనల్ని ఎవరో పొగడాలి, మనల్ని ఎవరో అభినందించాలి, లేకపోతే మనం సంబరపడలేము. ప్రియులారా, మాకు ఒక ముసలాయన ఉన్నారు పెద్ద ఆయన, డాక్టర్ స్పర్జన్ గారని. రేపు 25-26 మా ప్రేయర్ కాన్ఫరెన్స్కి వస్తారు. చాలా పెద్ద వయసు, 86 సంవత్సరాలు పెద్ద వయసు ఆయన. మంచి వాక్యం చెప్పే పెద్ద ఆయన, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్. అతను నాగర్కోయల్లో స్టూడెంట్స్ మధ్య చాలా బాగా సేవ చేశారు. అంకుల్ మాకు, అలాగే సుకుమార్ పట్నాయక్ గారు వచ్చేవాళ్ళు కదా ఇక్కడే మన దగ్గరికి, ఆయనకు బాగా సన్నిహితులు అంకుల్. ఆయన నేను ఒకసారి సిఎస్ఐ చర్చ్లో కన్యాకుమారిలో దేవుని వాక్యం చెప్పేదానికి ఉన్నాం మేము. ఆయన నాగరకోల నుంచి వచ్చారు, నేను శ్రీకాకుళం నుంచి వెళ్ళాను. ఆ సిఎస్ఐ ఆ చర్చ్లో మేము ఉన్నాము. 2 రోజులు కూడికలు అయినాయి. ఆదివారం కూడిక అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. ఆ శనివారం రాత్రి వచ్చారు సంఘ పెద్దలు, వచ్చి అన్నారు, బ్రదర్ రేపు వర్షిప్ అవ్వగానే మళ్ళీ మనకు రూమ్కి రాము, అలాగ మనం ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తాము, అక్కడ భోంచేసిన తర్వాత మీకు టైం అవుతుంది కాబట్టి మీకు అక్కడ ట్రైనింగ్ ఇస్తాము, లగేజీలతో రెడీ ఇవ్వండి అని చెప్పడానికి వచ్చారు నా రూమ్కి. నేను అన్నాను, ఎమ్మెల్యే గారంటే మనం ఎందుకు భోజనానికి అని అంటే. ఆయన అంటాడు, అదేంటండి ఆయన మా చర్చ్ మెంబర్ కదా, కన్యాకుమారి ఎమ్మెల్యే మా చర్చ్ మెంబర్ కదా. చెంబర్ చర్చ్ మెంబర్ అయితే చర్చికి రావాలి కదా, నేను రాలేదు కదా అంటే, రాకపోవడం ఏంటండి, అందరికంటే ముందు కూర్చొని తెల్ల పంచి తెల్ల లాల్చే వేసుకుని డ్రమ్ము వాయిస్తున్నాడే ఆయనే మా కన్యాకుమారి ఎమ్మెల్యే. నేను ప్రతి కూటంలో చూస్తున్నా, అందరికంటే ముందు అక్కడ కూర్చుంటాడు ఆయన, మోకరిస్తాడు, డ్రమ్ కాల మధ్యలో పెట్టుకుంటాడు, డ్రమ్ కొడతా ఉంటాడు. మరి ఆయన ఎమ్మెల్యే గారు ఇంత దీనంగా ఉన్నాడేంటి అనుకున్నాం. సరే భోజనానికి వెళ్ళాము. స్పర్జన్ అంకులకి ఆయనకు వినండి ఫ్రెండ్షిప్ ఉందట. వాళ్ళిద్దరు కలిసి చదువుకున్నారు. నాగర్కోయిల్ కన్యాకుమారి పక్క పక్కనే ఒక 28-30 కిలోమీటర్లు ఉంటుంది.
సరే వాళ్ళ ఇంటికి వెళ్ళగానే భోజనాలు ఇవ్వండి. వింటున్నారు ఎమ్మెల్యే గారి ఇంట్లో భోజనాలు కదా చాలా బాగున్నాయి లేండి, మీకు నోరు ఊరుతున్నట్టుంది, ప్రేమ మీద ఉందిలేండి మన తర్వాత తిందాం. ఇవ్వండి బాగా అన్ని భోజనం అన్ని కూరలు, సముద్రం పక్కన కదా ఏవేవో రకాల చేపలు వండి పెడేశారు మాంసము, తర్వాత ఇవ్వండి చికెన్ చాలా బాగున్నాయి తినేసిన తర్వాత కూర్చున్న మీకు ప్రైజ్ చేసి వెళ్ళిపోతాం టైం అవుతుంది. అప్పుడు ఎమ్మెల్యే గారు ఎట్లా అడిగారు, స్పర్జన్ ఎట్లా ఉన్నాయి భోజనాలని పెద్ద ఆయన అడిగారు ముసలాయిని. అడిగితానంటాడు భోజనం మాటేమో కానీ నీ డైనింగ్ టేబుల్ చాలా బాగుందన్న, బ్యూటిఫుల్ డైనింగ్ టేబుల్ అన్నాడు. డైనింగ్ టేబులే బాగుందనుకుంటే దాని పైన వేసిన క్లాత్ మరీ బాగుందన్నాడు. ఆ క్లాత్ మాటకేం కానీ దాని పైన నువ్వు పెట్టే డిష్లు ఉన్నాయే పాత్రలు చాలా అందంగా ఉన్నాయి, గిన్నెలు దాని లోపల పెట్టిన భోజనం మరీ టేస్టీగా ఉంది, మొత్తానికి లంచ్ అదిరిపోయిందని చెప్పి పొంగిపోతున్నాడు ఈయన. ఎమ్మెల్యే చిన్న నవ్వు నవ్వి, బ్రదర్ స్పర్జన్ నా డైనింగ్ టేబుల్ మెచ్చుకున్నావు, దాని మీద వేసిన క్లాత్ను మెచ్చుకున్నావు, దాని మీద పెట్టిన గుడ్డను మెచ్చుకున్నావు, దాంట్లో ఉన్న వంటకాలు మెచ్చుకున్నావు, కానీ ఇవన్నీ ఇక్కడికి రావడానికి బదులు రావడం కొరకు నా వంటగదిలో కొన్ని గిన్నెలు ఉండిపోయాయి, నా వంటింట్లో కొన్ని గిన్నెలు ఉండిపోయాయి, అవి స్టవ్ వేడి కాలాయి మసిపట్టేశాయి, ఉండేటువంటి వంటకాలు యొక్క గరిటి దెబ్బలకు సొట్టలు పడ్డాయి, అవి అక్కడే ఉన్నాయి, వాటిని జ్ఞాపకం చేసుకోలేదేంటి నీవు అని నవ్వి అంటాడు. ఈరోజున క్రైస్తవులంతా ఎక్కడ ఉండాలనుకుంటున్నారు, అందులో ఉండడానికి ఎవరికి ఇష్టం లేకుండా ఉంది అని చెప్పి ఒక ఆధ్యాత్మిక పాఠం వల్లించాడు ఎమ్మెల్యే గారు. గుండె జారిపోయింది, ఎంత ఆత్మ సంబంధమైన మనసు ఉంది అనిపించింది. ఈ రోజున సంఘాలలో ఈ విభేదాలు ఇవ్వండి, ఈ సంఘాలలో ఈ రోజున ఈ కొట్లాటల కారణం ఏంటో తెలుసా, గుర్తింపు కావాలి. ఆడికి ఎవడికో పుట్టినరోజు అటు ఇన్ని ఫ్లెక్సీలు కట్టాడంటే ఆడి పుట్టినరోజు అయితే మనకేం కావాలి, ఏమిటి ఫ్లెక్సీలు ఇప్పించానంటే ఇప్పుడేమో పుట్టినరోజుకి ఫ్లెక్సీ, రేపేమో వార్డు మెంబర్గా ఫ్లెక్సీ, తర్వాత ఏమో సర్పంచ్గా ఫ్లెక్సీ, తర్వాత ఏమో మండల ప్రెసిడెంట్గా ఫ్లెక్సీ, తర్వాత ఏమో ఎమ్మెల్యేగా ఫ్లెక్సీ కడతాడన్నమాట. వాడికి పేరు పిచ్చి అది లోకస్తులు, వాళ్ళకు ఉంటే ఉండనివ్వండి, మనకు అది తగున దేవుని జీవం కలిగిన వారం, ఆయన మహిమ కొరకు మనం బ్రతకాలి. మన రక్షణ ఆయన కృపచేత మనకు అనుగ్రహించబడింది. ఈ రోజున పరిశుద్ధపరచబడ్డామంటే ఆయన కృపచేత మనల్ని పరిశుద్ధపరుస్తూ నడిపిస్తున్నాడు. ఆయనకు మహిమ ఆరోపించవలసింది పోయి మనం ఎక్కడో సొంత గుర్తింపుల కొరకు బ్రతికితే దేవుని జీవం మన లోపల పనిచేస్తున్నట్లేనా? అమ్మా అర్థమైందా మీకు ఎన్ని చెప్పాను ఇప్పుడు? అది యోహాను బాధ ఏంటో తెలుసా, నేను 60 సంవత్సరాలు ఈ సంఘాన్ని చూసినప్పుడు అయ్యో జీవం కనబడడం లేదు, ఆది యందు ఏది ఉండెను, ఏది మేము కన్నులారా చూచాము, ఏవి మా చేతులు తాకి చూచెను, ఏవి మేము నిదానించి కనుగొంటేమో ఆ జీవం మాకు ప్రత్యక్షమయ్యింది. ఇప్పుడు సంఘం 60 సంవత్సరాలు దాటేసరికి సంఘములో జీవమే కనబడడం లేదు అని బాధపడ్డాడు, విలపిస్తున్నాడు. అందుకే నూతన నిబంధన విలాపవాక్యాలు అన్నారు భక్తులు. నేను మాట ఏం చెప్పానో తెలుసా వినండి, మనకేదున్నా లేకపోయినా పర్వాలేదండి, ఎక్కువ మంది జన్మ లేకపోయినా పెద్ద ఇబ్బంది లేదు, పెద్ద పెద్ద ఏమంటే గోపురాలు మనం కట్టలేకపోయినా పర్వాలేదు, దేవుని జీవపు లక్షణాలు కలిగి ఆయన సన్నిధిలో ఆరాధించగలిగితే చాలు, మన జీవితం ధన్యమైనట్టే లెక్క. అమ్మ అర్థమవుతున్నాదా? 7 గుర్తుంటాయా? మొదటి మాట చెప్పండి రిక్తత, 2వ మాట సాత్వికము, 3వ మాట ఆసక్తి, 4వ మాట దీన మనస్సు, 5వ మాట ధైర్యం, 6వ మాట సమర్పణ, 7వ మాట దేవుని మహిమపరచడం. సరే జీవాన్ని గురించి చెప్పాను, సావాసాన్ని గురించి చెప్పి బల దగ్గర వెళ్ళేదానికి సిద్ధమవుదాం. వినండి ప్రియమైన, సంఘములో సావాసం ఉండాలి. ఒక దైవజనుడు ఢిల్లీకి వచ్చి ఒక మీటింగ్ పెట్టినాడు సేవకుల కొరకు. అందులో చెప్పాడు, ఆయన ఏమన్నాడు తెలుసా, సంఘము అంటే అందులో సావాసం ఉంటుంది. సంఘం అంటే ఏముండాలి, అందులో సావాసం ఉంటుంది. ఈ సంఘములో సావాసం ఉండేలాగా పర్యవేక్షణ చేయడానికి ఒక సంఘ కాపరి పాస్టర్ అనేవాడు ఒకడు ఉంటాడు, కాపర్ ఉంటాడు అన్నాడు. ఇది లైన్, చర్చ్ ఫెలోషిప్ పాస్టర్ అది లైన్. అయితే సంఘాన్ని సంఘమలా ఉంచడం లేదు ఈ రోజుల్లో మనమట. ఎందుకో తెలుసా, ఫెలోషిప్ కలిగి ఉండవలసింది పోయి దాన్ని ఫ్రెండ్షిప్ కింద మార్చేశాం. ఫెలోషిప్ అంటే
మీకేమైనా కష్టాలు ఉంటే ఇంకొకరితో పంచుకోవడం, మీకేమైనా సంతోషాలు ఉంటే ఇంకొకరితో పంచుకోవడం, ఒకళ్ళొకళ్ళు నిర్మించుకోవడం, ఒకళ్ళొకళ్ళు కట్టుకోవడం, ఒకళ్ళ క్షేమాన్ని మరికోలు కోరడం, అదండి ఫెలోషిప్. కానీ ఫ్రెండ్షిప్ అలా ఉండదు. హాయ్, బాగున్నారా, బాయ్, వెళ్ళొస్తాము చెప్పండి. హాయ్ చెప్పండి అమ్మా, బాగున్నారా, బాయ్, వెళ్ళొస్తాం. మందిరాలకు వస్తారు ఈ రెండు పలకరింపులే. కనబడే ముందు హాయ్, బాగున్నారా, వెళ్ళిపోయే ముందు బాయ్, వెళ్ళొస్తాము. బ్రదర్ మీకు రెగ్యులర్గా ప్రార్థన చేస్తుంటాను, ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి, మీ ముఖం ఎందుకు డల్గా ఉంది, మీకు ప్రార్థన చేస్తాను. ఒక అబ్బాయిని ఎప్పుడైనా అడిగామా? సిస్టర్ ఎప్పుడు మిమ్మల్ని గమనిస్తుంటాను, ఎప్పుడు సంతోషంగా ఉండేవాళ్ళు, ఈవేళ ఎందుకో దిగాలు కనబడుతున్నారు, ఏమైనా ఇబ్బంది ఉందా, మీ కొరకు ప్రార్థన చేస్తాను, నేనేమైనా ఉపయోగపడితే నేను సహాయపడతాను సిస్టర్, నాతో ఏమైనా పంచుకోవడానికి ఇబ్బంది ఉంటే వద్దులేండి, లేదంటే చెప్తారని ఒక సిస్టర్ని ఎప్పుడైనా అడిగామా? ఏంటి మొఖం ఎలా పెట్టుకోవచ్చు మొఖం అని పోతా. ఆమె ఏదో కష్టంలో ఉండి ఊసురోమని కనబడుతుంటే తిరిగి విక్రయిస్తావే కానీ కష్టం తెలుసుకోవే, మరి ఏది ఫెలోషిప్ చెప్పండి? ఫెలోషిప్ బదులుగా ఫ్రెండ్షిప్లు వచ్చి కూర్చోవు, కానీ ఇప్పుడు అది చర్చ అవ్వదు, అది క్లబ్ అయిపోయింది. చర్చ కాస్త ఏమైపోయింది? క్లబ్ అయిపోయింది. మరి ఎక్కడ ఎవరు ఉంటారు? చర్చికేమో పాస్టర్ ఉన్నాడు, క్లబ్కేమో ప్రెసిడెంట్ ఉంటాడు. ఇవిడ ప్రెసిడెంట్లు ఏలుతున్నారు ఇప్పుడు సంఘాలని, కాపర మనసు ఉండే వాళ్ళు పోతున్నారు. అమ్మ ఆలకిస్తున్నారా లేదా? పోని అలాగుంచినా కొంచెం సంతోషిద్దు, అది ఉంచడం లేదు మన వాళ్ళు. ఫెలోషిప్ బదులుగా ఫ్రెండ్షిప్ వచ్చింది, చర్చ కాస్త క్లబ్ అయ్యింది, పాస్టర్ కాస్త ప్రెసిడెంట్ అయినాడు. అక్కడ కూడా ఉంచకుండా మరి కొంచెం దిగజార్చే మనం ఏం చేసామో తెలుసా? ఫ్రెండ్షిప్ బదులుగా ఫ్యూనరల్స్ మొదలెట్టేశాం. ఫ్యూనరల్స్ అంటే ఒకడినొకడు పాతుకోవడమే, ఒకడినొకడు పాతేసుకోవడమే. ప్రేమించవలసిన మనం, ఎవరైనా ఎదుగుతే వాళ్ళకి భుజాలేసి వాళ్ళ పైకెత్తవలసిన మనం, వాడిని మనం తొక్కేదానికి ప్రయత్నం చేస్తుంటాం. వింటున్నారా? అంటే ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు ఫ్రెండ్షిప్ బదులుగా ఫ్యూనరల్ జరిగితే మరి దీన్ని క్లబ్ అని కూడా అనకూడదు కదా, మరి ఏమంటే సరిపోద్ది? సెమిట్రీ అంటే సరిపోద్ది, సమాధులు దొడ్డే. సంగమ కాస్త క్లబ్ అయ్యింది, క్లబ్ కాస్త సమాధులు దొడ్డయింది. సావాసానికి బదులు స్నేహాలు వచ్చినాయి, స్నేహానికి బదులు సమాధులు చేసుకునే వరబడి వచ్చేస్తుంది. మరి ప్రెసిడెంట్ ఏమవుతాడు ఇప్పుడు? ప్రెసిడెంట్ ఏమవుతాడో చెప్పనా, కాటికాపర్ అవుతాడు, ఫ్యూనరల్ పాస్టర్ అవుతాడు అంతే. మీ వైపు ఉంటారో లేదో, మాకు విశాఖపట్నంలో ఫ్యూనరల్ పాస్టర్ ఉంటాడు, అమ్మో అతను హోదా తక్కువేం కాదు, సమాధులు ఉండే దగ్గర ఆయనతో అన్ని కార్యక్రమాలు జరగాలి, ఆయనకి బోల్డంత ఫీజు కూడా ఇచ్చుకోవాలి. ఏం పాస్టర్ అంటే ఫ్యూనరల్ పాస్టర్ అంట. అరే సంఘానికి ఉండవలసిన దైవజన్ ఇట్లా అయిపోతున్నారేంటి? నేను చెప్పగలిగే పాయింట్ ఏంటో తెలుసా? వినండి ప్రియులారా, మన ఒకరినొకరు ప్రాణ స్నేహితులుగా భావించుకొని, ఒకరినొకరు సన్మానించుకొని, ఒకరినొకరు పరస్పరము నమ్ముకొని, ఒకరు క్షేమం కొరకు ఒకరు కరిగిపోతూ జీవించే సావాసానికి దేవుడు పిలిచాడు. అలాంటి సావాసాలు సంఘములో మనం చేసినప్పుడు ఇది సావాస భోజనం, రండి కలిసి చేద్దాం. ఇది ఫెలోషిప్ మీల్. ప్రియులారా వినండి, సావాస భోజనం. జి రాజారావు అనే ముసలాయన, ఏమంటే పొన్నూరు, గుంటూరు జిల్లా పొన్నూరుకి చెందిన ముసలాయన, ఒకసారి ప్రసంగం చేస్తే అన్నాడు. ముసలాయనే కానీ బలి గట్టి మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు యోగ్యంగా రావలసినట్టుగా ఈ బల దగ్గర రాకపోతే, నువ్వు విరిచింది చిన్న ముక్కే కావచ్చు, నువ్వు తాగింది చిన్న చొక్కే కావచ్చు, ఈ చిన్న ముక్క, ఈ చిన్న చొక్క నువ్వు సరిగా తీసుకోకపోతే చొక్కలు చూపెడతాయి అన్నాడు. చిన్న చుక్కే చిన్న ముక్కే. అసలు పౌలు భక్తుడు ఇంకా మోటు మాట వాడాడు కదా, మీలో అయోగ్యంగా కొంతమంది చేతులు వేస్తున్న కారణం చేత మీలో కొంతమంది రోగులను, మరికొంతమంది బలహీనులను, మరికొంతమంది నిద్రిస్తున్నారు, దేవుడు చంపేస్తున్నాడు మనలో కొంతమందిని. ఏమెందుకని? యోగ్యంగా ఆ బలలో చేతులు వేయడం లేదు. ఈ చక్కని మందిరంలో, ఈ సావాసంలో జీవం కనబడే దాని కొర బతుకుదాం, సావాసాల కొరతో సరిగా చేద్దాం. నేను ఎవరినైనా నేను ఫెలోషిప్ ఇచ్చినప్పుడు అతని భారము నా మీద ఉంది, అతని క్షేమము నా మీద ఆధారపడి ఉంది, నేను ప్రార్థించాలా, నేను అతని మేలు కోరాలి అనుకోవడం మన చేతనైతే, సోదరి స్నేహితులారా, మనం ఈ సావాస భోజనానికి మనం అర్హులం. ఇది సావాస భోజనమే కాదు, ఇది సెలబ్రేషన్ మీల్, పండగ భోజనం.
నా విమోచన నా పాప క్షమాపణ కొరకు బలైన యేసు ప్రభు యొక్క రక్తమాంసాల సాదృశ్యమైన బల్లది. ఇది పండగ భోజనం, ఇది సావాస భోజనం. ఇంకో మాట చెప్పన, తమ్ముడు జాన్ బాబు గారు బ్రేక్ చేసి మనకిస్తారు. ఎవరెవరి మధ్య బ్రేక్ అయ్యిందో వారితో మనం ఒక నిబంధన చేస్తున్నాము. వారు వచ్చి మనకు ఒక్కొక్కరు ఇస్తుంటే మీరు బ్రేక్ చేశారు, వాళ్ళిద్దరి మధ్య వాళ్ళు బ్రేక్ చేశారు, వాళ్ళిద్దరి మధ్య వాళ్ళు బ్రేక్ చేశారు, వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ బ్రేక్ అయిపోయింది బ్రెడ్. ఏంటో తెలుసా, మనం ఒకరితో ఒకరు నిబంధన చేసుకుంటున్నాం. మనమంతా ఒకే కుటుంబం, నీ కొరకు నేను కరిగిపోతా, నీ క్షేమాన్ని నేను కోరుతానని మన పరస్పరం ఒకరికొకరం మనం నిబంధన చేసుకుంటున్నాం. అందుకని రొట్టెను ఒకరొకరి మధ్యలో విరిచబడి పక్కపక్క వాళ్ళకి వెళ్ళిపోతున్నది. అందుకే దీన్ని ఏమన్నారు తెలుసా, ఇది నిబంధన కవెనెంట్ మీల్, ఇది నిబంధన భోజనం, ఇది సావాస భోజనం, ఇది పండగ భోజనం. చెప్పరేమమ్మా, ఇది నిబంధన భోజనం. ప్రియులారా, ఈ భోజనంలో చేతులు వేసి ఆయన సారూప్యంలోకి వచ్చి జీవము సావాసంతో మన సంఘములో బ్రతికి సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడదాం, ఆయన రాజ్యం కొరకు పనిచేద్దాం, మన జీవితాలను సార్థకం చేసుకుందాం. అలాగ ప్రార్థన చేసుకుంటూ పరీక్షించుకుంటూ బలలో చేతులు వేయడానికి సిద్ధపడదాం. జీవం నీ లోపల, సావాసం మన మధ్య, ఈ రెండూ పనిచేయాలి. లేకపోతే ప్రభు క్షమాపణ కోరుకొని ఇవ్వండి, రండి ఆ భోజనంలో చేతులు వేద్దాం. మోకరించే వెసులుబాటు ఉన్న వాళ్ళు మోకరించండి. తమ్ముడు టేబుల్ మన కొరకు సర్వ్ చేస్తారు. ప్రార్థనా పూర్వకంగా దీంట్లో మనం సిద్ధపడదాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, నీ పిల్లలంగా మేమంతా నీ పాదాల చెంతకు మేము చేరి వస్తున్నాం. మా ముందు మీరు సిద్ధం చేసి ఉంచిన నీ కుమారుని యొక్క రక్తమాంసములకు సాదృశ్యమైన రొట్టె రసములు చేతులు వేసే ముందు సంఘమందు, సంఘం మధ్య ఉండవలసిన జీవము సావాసాన్ని గురించి మేము ఆలోచిస్తూ వస్తున్నాం. చాలాసార్లు మేము జీవం కలిగిన వారమే కానీ ఆ జీవం మాలో సమృద్ధిగా పనిచేయడానికి మేము అవకాశం ఇవ్వక, ఆ జీవపు విలువలు మేము మిస్ అవుతున్న నీ పిల్లలమని క్షమాపణ కోరుతున్నాము. కనికరించండి ప్రభువా. నీ కుమారుని యొక్క రక్తమాంసంలో పాలిపంపులు పొందే మేము ఒకరి నుంచి ఒకరికి రొట్టె రసం అది పాసాన్ అవుతున్నప్పుడు మేము ఒకరితోకరు నిబంధన చేసుకుంటున్నామని గ్రహింపు కలిగి ఉండి ఒకరి ఆధ్యాత్మిక క్షేమం కొరకు మరొకరం కరిగిపోవడానికి ఖర్చయిపోవడానికి కృపను గురించము. సంఘమంతటిని దీవించము. యోగ్యంగా దీంట్లో చేతులు వేసే ఆ భాగ్యాన్ని దయచేయుదురని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మోకరించి మనం